పరోగమందున మా తండ్రి దేవ మీ కుమారుని ద్వారా ఇప్పటి వరకు హృదయం యొక్క స్పందన తండ్రి మీ వాక్యం ద్వారా కొలిసి మాకు అందించిన దాన్ని బట్టి మీకు వంద నమ్ములు తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి అనుకూలమైన బ్రతుకుల్ని తీవ్రతను మా గుండెల్లో మీరు పుట్టిస్తున్నందుకు తండ్రి మీకు వందనమ్ములు ఇంకా నువ్వు తండ్రి ప్రతి స్థానిక సంఘం నుండి అనేక మంది యవనస్తుల తండ్రి ఈ తరంలో నిలబడి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి బోధక తగిన బ్రతుకును తండ్రి మరింతగా మా సహోదరులు అలవాటు చేసుకుని సాక్షార్థమైన జీవితాన్ని తండ్రి మీరే నిలబెట్టండి ముందున్న ముందున్నవారు తండ్రి బోధించి తండ్రి సాక్ష్యాన్ని కోల్పోయినట్టుగా మేము కోల్పోక అనేక మంది తండ్రి అవనస్తులు నిలబడి సంఘానికి తండ్రి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిలబెట్టడానికి ఒకరినొకరు పురుగొలుపుకుంటూ తండ్రి నా దినము దగ్గర పడే కొలది ప్రతి స్థానిక సంఘాన్ని సిద్ధం చేయడానికి మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో వారి హృదయాలు తెరవండి వారితో మాట్లాడండి తండ్రి ఈ పరిస్థితుల మధ్య తండ్రి మాకు కనబడవలసిన చూసిన ఏమిటో గుర్తిరిగి తగిన తండ్రి నిర్భరమైన బుద్ధి కలిగి తండ్రి వ్యవహరించడానికి ప్రతి ఒక్కరితో మాట్లాడతారని కోరుతూ లేనిపోని తండ్రి కాలయాపన మేము చేయక వ్యర్థమైన సంభాషణల తండ్రి ముచ్చట్లకు మేము తిరగక కేవలం తండ్రి మీ వాక్యముతో ప్రతి సంగతిని మేము కొలుస్తూ తండ్రి మా హృదయం యొక్క తలంపులు మా నిరీక్షణ తండ్రి కేవలం మీ కుమారుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఆయన రావడం మేము పోవడం తండ్రి ఏది జరిగినా మేము సిద్ధమే అన్నట్టుగా తండ్రి మా సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మరొక్కసారి తండ్రి మీ వాక్యం తమల గర్ధిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె జాగ్రత్తగా విందాం తమని ద్వారా ఇప్పటివరకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకున్నాం ఇంకేలా అనేక మంది అవనస్తులు రావాలి సంఘానికి చాలా అవసరం అలాగే కొంచెం దూరం దూరం కూర్చోండి ఎవరైనా వస్తే కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఏది ఏమైనా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిస్థితులను ఉద్దేశించి జరుగుతున్న పరిణామాలు వాటి తీవ్రత సంఘానికి సిద్ధపడో కాదో తర్వాత విషయం కానీ సంఘం సిద్ధపడవలసిన ఒక సైన్ ఉంది బైబిల్లో దాన్ని మనం గుర్తించినప్పుడు ఓహో సంఘము ఈ విధముగా సిద్ధపడాలా అని మనకు అర్థమవుతుంది అది వేగముగా రోజు రోజుకి జరుగుతుంది కనుక అది దాన్ని ఏంటో మనం గమనించుకున్నప్పుడు సంఘముగా సంఘ విశ్వాసులుగా మనం ఎట్లా ఉండాలో మనకు తెలుస్తుంది చూద్దాం ఒకసారి టూకీగా మతీ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం మతేసు సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చి ఉన్నట్టు యేసుక్రీస్తు వారు ఎరుసలేము మార్గాన లేదా ఎరుసలేం టౌన్లో ఆయన నడుస్తున్నప్పుడు దేవాలయపు కట్టడాలు ఆయనకు చూపించారట ఎవరు శిష్యులు టెక్స్ట్ జాగ్రత్తగా ఫాలో అవ్వంటాయి నేను అనుకుంటాను ఇది సండే వర్షిప్లో చెబితే ఎక్కదు ఈ తరగతి ఇది ఆరాధన క్రమంలో మాట్లాడుకోవాల్సిన తరగతి కాదని అందరూ ఇళ్ళలకు పరిమితమై సరైన టైంలో ఉన్నారు కనుక ఆలోచించవలసిన తరగతిని గుర్తించి ఇది చెప్పే ప్రయత్నం ఇది రెండు భాగాలుగా ఉంటుంది ఇది మొదటి భాగం ముందే మీకు చెప్తున్నాను ఇది డాక్టర్కి సంబంధించినది సిద్ధాంతం అని సిద్ధాంతం వేరు సిద్ధాంతాలు వేరు బైబిల్ సిద్ధాంతం వేరు మనుషుల సిద్ధాంతాలు వేరు నేను చెప్తున్నాను ఈ థీమ్ మనకు అర్థం కాకపోతే మీరు లాంగ్ బైబిల్ చదవండి మీకు బైబిల్ ఏం అర్థం కాదు బైబిల్ సెన్స్ మనకు ఎప్పుడైతే అర్థం లేదో ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలో కూడా మనకు తెలియదు ఎట్లా అంటే డాక్టరీని అనగానే అదొక ప్రత్యేకమైన సిద్ధాంతం దాన్ని ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టుగా గ్యాదర్ చేసుకుని నాకు తెలుసులే అది సిద్ధాంతం కాదు సిద్ధాంతం అంటే ఏంటంటే అపోస్తుల సిద్ధాంతం అని అపోస్తుల సిద్ధాంతం ఏంటి ఎట్లా వచ్చింది అది దీని మూలాల కదపడమే ఇది మొదటి ప్రయత్నం ఇది మొదటి తరగతి జాగ్రత్తగా వినండి సరిగ్గా వినకపోతే మీకు ఏమి అర్థం కాదని నేను ముందే చెప్తున్నా విందాం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళి శిష్యుల శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపించారు ఏడుసలేం టౌన్కి వచ్చి ఆ టౌన్లో దేవాలయాన్ని దర్శించాలన్న కుతూహలం ఆయనకి లేకపోయినా దేవాలయం యొక్క కట్టడలు చూసి మురిసిపోతున్నారట ఎవరు శిష్య గణాంకం అప్పుడు అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒక్కటూ ఇక్కడ నిలిచి ఉండకుండా ప్రడధోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను ఇరవై నాలుగవ అధ్యాయం ఏదైతే ఉందో యసుక్రీస్తు వారు ఇచ్చిన రెండవ అధ్యాయంలో ఏదైతే జబా ఉందో ఇది క్రీస్తు శకం డెబ్బైలో జరిగింది ఇరవై నాలుగో అధ్యాయంలో భౌతికమైన పరిస్థితులు డెబ్బైలో మనకు కనిపిస్తున్నా దీని పరోక్షమైన సంగతులు ఎక్కువగా రెండో రాకడ యొక్క పోకడలు ఎక్కువ మనకు కనబడతాయి దీని ఒక పరిస్థితికే ఆగిపోక దీని యొక్క మూలాలు కదుపుకుంటూ రాబోతున్న పరిస్థితులు చూడాల్సిన అవసరం ఉంది చూద్దాం మూడు ఆయన ఒలివెల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్కకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు ఈ యుగ సమాప్తికి మాతో చెప్పమనగా ఏసు వారితో ఇట్లా నేను మూడో వచనం ఏ వచనం అయితే రేజ్ అవుతుందో పర్సనల్ డిస్కషన్ అది మూడో వచనం మొదటి రెండు వచనాలు ఏవైతే ఉన్నావో వారు టౌన్లో దేవాలయాన్ని చూసినప్పుడు శిష్య గణాంగం చూపించింది మూడో వచనం వచ్చేసరికి ఇది పర్సనల్ డిస్కషన్ జరుగుతుంది ఈ పర్సనల్ డిస్కషన్ ఏదైతే ఉందో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సీక్రెట్ గా జరుగుతున్న ఈ డిస్కషన్ అనేది ఎవరితో జరిగిందో మనం చూస్తే ఆశ్చర్యపోతాం చూద్దాం ఒకసారి ఎవరితో మార్కుసు వార్త పదమూడవ అధ్యాయం మార్కుసు వార్త పదమూడవ అధ్యాయం మూడో వచ్చిన ఆయన దేవాలయం ఎదుట వలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు యాగోబు యోహాను అని వారు ఆయనను చూసి ఇవి ఎప్పుడు జరుగును అది ఇరవై నాలుగవ అధ్యాయ మత్తిలో మనకు కనిపించని వ్యక్తులు ఎవరంటే నలుగురు పెద్దలు ఎవరు వారు పెద్దలు మరొక మాట సంఘం వీరిని ఏమని సంబోధించిందంటే సంఘానికి స్తంభాలు అంత ఎవరిని ఈ నలుగురిని పన్నెండు మంది ఉన్నారు మెయిన్ రోల్ ప్లే చేసేది ఎవరంటే పేతురు యాకోబు యాహాను ఆంధ్రియ ఎక్కువ ఈవెంట్స్లో యస్సుక్రీస్తు వారితో పర్సనల్గా తిరిగింది ఎవరంటే ఎవరు ఈ నలుగురు ఎక్కువ ఉంటారు అందులో పేతురు మొదటి వాడైతే వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు ఏమని ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరుగుతాయి అనడానికి సైన్ ఏంటి అని అడిగారు చూసిన ఏంటి అని అడిగారు ఇప్పుడు నేను అంటాను అందరం ఏం ఆలోచిస్తున్నా అంటే బైబిల్ పండితులందరూ ఎరుసులేములో మూడవ దేవాలయం కట్టబడుతుంది స్టార్ట్ అవుతుంది సెకండ్ కమింగ్ అంటున్నారు ఇదంతా తర్వాత ముందే చెప్తున్నాను నేను మరికొంతమంది ఏమన్నారంటే ఎర్రని పెయ్య అదే దోడ కనిపిస్తుంది ఎరుసుములా అంటున్నారు అవి ఎంతవరకు రైట్ అనేది తర్వాత ఇప్పుడు అవి కథపొద్దు మరికొంతమంది ఏమన్నారంటే బలి నైవేద్యాలు జరగడం ఆగిపోయే ధాన్యాలు విరసిన ఉందిగా ప్రవచనాలు అర్ధవారము మూడో వారం అనేది ఇంచుమించు డెబ్బై వారాల పట్టిక దాని గుచ్చి బోధించడం ప్రారంభిస్తున్నారు మరికొంతమంది కరోనా వైరస్ను బేస్ చేసుకుని దానికి ఏదో ఏంటది ఏదో మెమోరీ కార్డు ఇచ్చినట్టుగా చిన్న చిన్న సైజులో ఇది ఇక్కడ బటన్ వెలిగ ప్రక్కనే దాన్ని ఏదో డిఎన్ఏ కోడ్లో తగిలించినట్టు తగిలిస్తున్నారని అందులో ట్రిపుల్ సిక్స్ అనే కోడ్ ఉందని ఏదో కలిపేసి మాట్లాడేస్తున్నారు దీన్ని ఏమన్నారంటే క్రైస్ట్ అన్నారు ఇవన్నీ ఏంటంటే యేసుక్రీస్తు వారు రాకడ జరుగుతుంది అనడానికి ఇవే సిహనములు అన్నారు గమ్మత్తు ఏంటంటే యేసుక్రీస్తు వారి ఏమి ముందే ఫస్ట్ పాయింట్ అయిన లేపలేదు కానీ మొదటగా ఆయనకు అదిపెందు చెప్పనా మిమ్మును మోసం చేస్తారు అన్నది ఫస్ట్ పాయింట్ చూద్దాం ఒకసారి మతేసువార్త మతేసువార్త ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ ఉండి ఆయన శిష్యులు ఆయన ఎద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును ఎవరా శిష్యులు సంఘానికి స్తంభాలు ఎవరా స్తంభాలు పేతురు యాకోబు యోహాను ఆంధ్రయ ముఖ్యమైన మూల స్తంభాలు ఉన్న ఈ నలుగురు ఆయన అడుగుతున్నప్పుడు ఆయన చెబుతున్నాడు ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరుగుతాయనడానికి చూసిన ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎత్తుతున్న మాట చూడండి యసుక్రీస్తు వారు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసం చేయకుండా చూసుకోండి ఇది గమ్మత్తు భయపెట్టేది యసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపమునే ఉంది అనికే సూర్యుడు రంగు మారాడన్నద తర్వాత చంద్రుడు రంగును మార్చుకుంటున్నాడా తర్వాత నక్షత్రాల భ్రమణ పరిభ్రమణం మారిపోతుందా తర్వాత సంఘం వెంటనే ఉలిక్కిపడి ఆలోచించాల్సిన మాట ఏంటంటే తప్పుడు డాక్టర్స్ వస్తాయి అన్నాడు తప్పుడు సిద్ధాంతాలు వస్తాయి ఎక్కడైతే సంఘంలో తప్పుడు బోధన విధానం స్టార్ట్ అయిందో నేను వస్తున్నాను అనడానికి ముంగుర్తు అన్నాడు గమనికేంటంటే అన్న పదం చాలా పెద్దగా అండర్లైన్ చేసుకుని పోతుంది మీరు చూడాలి మనం అంటే టెక్స్ట్లో ఎవరు సంఘానికి స్తంభాలు ఎవరు పడిపోతారట సంఘంలో ఉన్న స్తంభాలే పడిపోయే ప్రమాదం ఉందట ఉన్న స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉందంటే ఆ ఏర్పరచబడిన వారు సైతం తొలగపోయే ప్రమాదం ఉందట అంటే సంఘానికి విశ్వాస విశ్వాసికి అత్యధికమైన ప్రమాదకరమైనది ఏది అంటే చెప్పండి మోసం అది ఏ విషయంలో మోసం నా అకౌంట్లో డబ్బులన్నీ వాడి అకౌంట్లోకి వెళ్ళిపోయండి నన్ను హ్యాకింగ్ చేశాడు అది కాదు నా డాక్యుమెంట్స్ మీద నేను తెలియకుండా అది డాక్యుమెంట్స్ అనుకుని అనుకోకుండా వైట్ పేపర్ మీద సంతకం పెట్టి మోసపోయానండి అది కాదు నేను ట్రెజరీ మెంబర్గా ఉన్నప్పుడు నాకు తెలియకుండా మరొకటి నేను కాసేసే టైంలో ఈడే నాకు కా తెలియకుండా ఒక పది రూపాయలు ఎక్కువ కాసేసాడు అదే కాదు మరి ఏమిటి ఇవన్నీ అంటే అసలు ఈ మోసాలు ఏవి కదా మా యావునాన్ని మోసం చేసింది నా భర్త నన్ను మోసం చేశాడు ఇవన్నీ కాదు విశ్వాసకి తర్వాత అవి మొదట ఏంటంటే బోధలో మోసం జరుగుంది సంగమా అన్నాడు ఎవరు అన్నది మాట సాక్షాత్తు శిరస మాట్లాడింది ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా స్టార్ట్ అవుతాయి ఇవి ఇప్పుడు నేను అంటున్నాను ఒక టీవీ ఆన్ చేయండి టీవీలో ఇరవై నాలుగు గంటలు వాక్యం వస్తుంది వస్తుందా లేదా వస్తున్నాయి టీవీ అంటే నువ్వు చూసే టీవీ కాదు శుభవార్త రక్షణ ఇలా కొన్ని కొన్ని ఆరాధన కొన్ని ఛానల్స్లో క్రైస్తవ ఛానల్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వాక్యం వస్తుంది వెరీ గుడ్ ఇంత వాక్యం ట్వంటీ ఫోర్ అవర్స్ వినబడుతుంది నెట్లో కూడా ఈరోజు అవైలబుల్గా ప్రతి ఒక్కరి చేతుల్లోకి వాక్యం వచ్చేసింది ట్వంటీ ఫోర్ అవర్స్ వింటున్నారు ఇంకా ఏంటంటే ఆడియో బైబుల్స్ అని వీడియో మెసేజెస్ అని రకరకాలుగా సువార్త వినబడుతుంది ఇప్పుడు నేను అంటున్నాను ఎంత సువార్తలో ఇది సరి అయిన సత్యమని కొలవడం ఎట్లా అది ప్రశ్న ఎందుకు నేను కొలవాలి అంటే కొండ మీద ఆయన కూర్చున్నప్పుడు నలుగురు పెద్దలు ఆది సంగపు పెద్దలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ప్రభువా నువ్వు వస్తావు అనడానికి మా గుర్తు ఏంటి నువ్వు వస్తున్నావు అనడానికి మా గుర్తు ఏమిటి ఆయన అడిగినప్పుడు ఫస్ట్ సైన్ ఆయన ఏమిస్తున్నాడంటే తప్పుడు బోధతో మోసం జరిగిపోద్ది అన్నాడు ఎంత సీరియస్ ఇష్యూ కాకపోతే ఫస్ట్ అదే విషయాన్ని ఆయన ఎందుకు లేపడి చెప్పండి అంటే అత్యధికమైన ప్రమాదం ఏంటంటే భూకంపాలు కాదు మనుషుల మీదకి మనుషులు లేచిపోవడం కాదు రకరకాల విషయాలు కాదు మొట్టమొదటిగా సీరియస్గా ఆలోచించాల్సిన సంఘం విశ్వాసులు ఏంటంటే మోసం జరిగిపోద్ది అని పర్లేదులే పర్లేదులే మేము వెళ్తామండి వస్తామండి మాకు ఏమీ సంబంధం లేదండి నాలుగు పాటలు పాడతామండి మేము కూడా అలానే ఉంటామండి అంటే కథ ముందుకెళ్తే వెళ్తే సీన్ అర్థం అవుద్ది మనకి తరగతి మేము అసలు మేము ఏ విషయాల్లో చేసుకోమండి మేము వెళతామంటే వస్తామంటే బైబిల్ అందరే అయ్యా నువ్వు వెళ్ళడంలోనే అక్కడ నరికేస్తా అని చెప్పాడు బైబిల్లో నిజముగా ఈ ఘాటైన పదాలు మీకు ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఉక్కిరి బిక్కిరి సమయాల్లో మనల్ని భయపెట్టాల్సింది కరోనా కాదు మరి క్రమం తప్పుతున్న బోధన విధానం అన్నట్టు చూద్దాం ఎలా మారుతున్నాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాక్యం ఉంటున్నప్పుడు అందరూ బైబిలే చెప్తారు అందరూ వాక్యమే మాట్లాడతారు అందరూ ఆ రెఫరెన్స్లో ఇస్తారు గమ్మత్తు ఏంటంటే అవి పాలే అవి గ్లాసులో ఉన్నవన్నీ పాలే కానీ అందులో చిన్న విషం చుక్కుంటుంది పాలే తెల్లగానే ఉంటాయి అదే వాసన అదే రంగు అదే చిక్కదనం లోపల ఏముంటుంది విషం ఉంటుంది అది తాగితే అర్థం పాలు కాదు విషం అని ఇరవై నాలుగు గంటలు వాక్యమే వస్తుంది అందరూ బైబిలే చెప్తారు అందరూ అదే మాట్లాడతారు పాలు లాగే ఉంటుంది అది బోధే అది సువార్తే కానీ గమ్మత్తే ఏంటంటే విషముంది జాగ్రత్త అన్నాడు ఎవరు ప్రభువే ఎలా మారుతాయి మీరు చూడండి ఒకప్పుడు పాటలు రాసేవారు పూర్వం మన చిన్న సిడ్డీలు వేసి తిరిగినప్పుడు పాటలు అర్థవంతంగా ఉండేవారు అప్పుడు ఆ పాటలు మీరు గమనించండి ఒక పాట చర్చ్ కల్చర్లోకి వస్తుందంటే సంగమ యొక్క వాతావరణంలోకి వస్తుందంటే ఆ సాంగ్ని ఏం చేసేవారు అంటే బైబిల్ కాలేజీలకు పంపించేవారు అప్పుడు సాంగ్స్ని కావాలంటే పెద్దలు అడగని చెప్తారు బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత బైబిల్ సెమినార్స్లో బైబిల్ కాలేజెస్లో బైబుల్ పండితులు ఆ పాటని బైబిల్తో కొలిసేవారు ఓకే ఇది వాక్యానుసారమైన పాట ఇది సంఘం పాడుకోదగిన పాటని స్టాంప్ వేస్తే బైబిల్తో అప్పుడు సంఘాల్లోనికి పాటలు వచ్చేవి ఇప్పుడు ఎవరికైనా కొంచెం నాలుగు దీగలు గిటార్ టింగిడింగ్ అనిపిస్తుంది ఆడు ఆడు పాటలు రాసేయడమే ఎవరికైనా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వస్తే చాలు ఆడు పాటలు రాసేయడమే ఎవరు అడిగారు ఈ మధ్య నన్ను నువ్వు రాయి పాటలు అన్న రాసే టైం వస్తే రాస్తావు రాయలేమా చెప్పండి రాయడం ప్రాముఖ్యం కాదు బైబుల్కు తగినట్టుగా ఉండడం ప్రాముఖ్యం ఈరోజు చూడండి కొన్ని పాటల్లో ఏసయ్యా అన్న పదం లేకపోతే ఆ పాట ఎవరి కోసమో పాడారు అనుకుంటున్నారు కావాలంటే చూడండి ఏసయ్యా మెస్సయ్యా అన్న పదం లేకపోతే అది ఎవరితో లవ్ సాంగ్ అనుకుంటా మీరు కావాలంటే చూడండి మీకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్పి బాలు గారు బాలు పెద్ద అయిన ఆయన పాడిన పాటకు పురాతనమైన పాట ఉంటుంది ఈ నానుడు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నాకు బాగా గుర్తుంది నాలో నియాసా జ్యోతి అని ఒక పాట ఉంటుంది గుర్తుందా ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఏడో తెలుసా సంఘాలలో సాంగ్స్ పాడే టీం ఉంటారు అమ్మాయిలు అర్థమైపోంటది కదా ఇక ఈ అమ్మాయిలందరికీ టీం లీడర్ ఉంటాడు కోయర్ లీడర్ వాడికి ఒక గిల్ వచ్చింది ఆ టీంలో ఒక అమ్మాయి అంటే బాగా ఇష్టం ఆ అమ్మాయికి లవ్ ప్రపోజ్ ఎలా తెలియచేయాలనుకుని ఈ గిలు ఉందిగా మ్యూజిక్ సంగీత సంగీతపు గిలి ఈ గిలిలో ఒక రచన రాశాడు అన్నమాట నాలోని అది ఆశా జ్యోతి దరిద్రం ఏంటంటే దేవుడు అనే సింబల్ అడ్డెట్టుకున్నాడు ఫీలింగ్స్ అన్నీ ఆ పాటలో రాసేసాడు తర్వాత అర్థమైంది సంఘాన్ని గమ్మత్ ఏంటి చెప్పిన సేమ్ ట్యూన్ అదే రచన సినిమా పాట కూడా ఉంది మీరు చూడండి అంటే ఎలా తయారవుతుందంటే సంఘం రోజు రోజుకి మన ఫీలింగ్స్ మాట్లాడేసుకోవడం కూడా బాధనుకుంటున్నాం కానీ కాదు ఎవరికి నచ్చింది వాడి మాట్లాడేస్తూ ఇది కూడా సువార్త అంటే అది సువార్త అవ్వదు ఎందుకు సీరియస్గా మనం పొగరగా మాట్లాడినట్టుగా వాళ్ళకి కనిపిస్తున్నామంటే అంటే అది సరి అయిన విధానం కాదని ఫైర్ అవ్వాల్సిన పరిస్థితి లేవా చెప్పండి ఎన్ని పాటలు చూడండి ఎన్ని ప్రసంగాలు చూడండి వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడలేదో చెప్పండి చాలా పాటలు చూడండి మీరు కావాలంటే ఆ పాటల్లో ఏసయ్యన్న పదం లేకపోతే ఆ పాటకి సినిమా పాటకి పెద్ద తేడా ఏమి లేదు ఇలా అయిపోయిన సంఘాల్లో తప్పుడు ప్రసంగాలు తప్పుడు పాటలు తప్పుడు వ్యక్తులు తప్పుడు మనుషులు తప్పుడు విధానాలు తప్పుడు సంఘాలు తప్పటి అడుగులు కాదు ఇవి తప్పు తప్పు అని తెలిసి చేస్తున్న అడుగులు ఇవి వీటిని కడుద్దాం ఏంటి అసలు సిద్ధాంతం అంటే ఈ మధ్య సిద్ధాంతాల కొరకు మాట్లాడుతుందే చెప్తున్నాను సిద్ధాంతాల వల్ల ఒరిగేది ఏముండదు కానీ బైబుల్ సిద్ధాంతం మనకు తెలియకపోతే రోజు రోజుకి పనికి మళ్ళీ సిద్ధాంతాలు పుట్టించడంలో మనం కూడా ఒక కొత్త సిద్ధాంతానికి పెద్ద పేటేస్తాం చూద్దాం అసలు సిద్ధాంతం అంటే ఏంటి యోధా గారు ఒకసారి స్టేట్మెంట్ ఇస్తారు చూద్దాం ఒకసారి తెలిసినవని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు తెలియాల్సినవి చాలా ఉన్నాయి యోధా పత్రిక మొదటి అధ్యాయం ఒకే అధ్యాయం మూడవచ్చు మన అందరికీ కలిగడ రక్షణ గుచ్చి మీకు రాయాలని విశేష ఆసక్తి గలవాడినే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము బోధ అంటే మన ఒక పదాన్ని ఉపయోగించాం డాక్ట్రిన్ అన్నాడు దీన్ని ఏమంటే గ్రీకు శబ్దంలో డిడాస్కా అంటాడు దాన్ని డాక్ట్రిన్ అనే పదం ఎలా వచ్చిందంటే డెడాస్కా డెడాకే ఈ రెండు శబ్దాల నుండి విడిపోయిన పదమే డాక్టర్ అంటారు ఆ డాక్టర్ కాదు దాని ఫిజిషియన్ అంటారు ఆయన నువ్వు ఆ డాక్టర్ గారు ఈయన గుర్తు చేసుకో ఆయన కాదు డాక్టర్ని కన్న పదానికి ముందున్న పదాల గ్రీకు శబ్దాలు థియాలజీలు ఏంటంటే డిడాస్క్ అన్న పదానికి బోధించడం అని అర్థం ఏంటి బోధించడం డిడాకే అన్న పదానికి అర్థం ఏంటంటే బోధ అని ఈ రెండిటి నడుమొచ్చిన పదమే డాక్టర్ అని బోధకుడు అని బాగా వినాలి ఈరోజు చాలా మంచి విషయాలు ఉన్నాయి మనకి ఈ రెండిటిని మనం కలుసుకొని జాగ్రత్తగా మీరు ఆలోచించి ఒకసారి ఆ పదాన్ని చూడండి మరలా చదువుతాం ఒకసారి ప్రీలారా మనందరికీ కలిగడు రక్షణను కూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ బోధ డాక్టరింగ్ సిద్ధాంతపరమైన బోధ అంటే బోధ అన్న పదం వచ్చింది మనకి ఇందులో మీరు జాగ్రత్తగా చూడండి బోధలు ఎప్పుడో రెండు రకాలు ఉంటాయి ప్రీచింగ్ వేరు టీచింగ్ వేరు ప్రీచింగ్ కి టీచింగ్ కి తేడా తెలియకే ప్రీచింగ్ చెప్తాం రిజల్ట్ రాదు టీచింగ్ చెప్పం మనకు తెలియదు కనుక అర్థం కాలేదు కదా ముందే చెప్పు నేను అర్థం కాలేదండి మరద పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ పరిశుద్ధులు ఆది సంఘాన్ని పరిశుద్ధులు అనుకుంటే పరిశుద్ధులందరికీ స్తంభాలుగా వ్యవహరించింది ఆ పోస్తులైతే ఆ పోస్తులకు ఒక్కసారే అప్ప అప్పగింపబడిన బోధ ఆ పదంలో ఏముందంటే ఇంక మరలా మరల ఇంక కొత్తగా ఎవడికి ఎవ్వడు అది అపోస్తులకి లేదా పరిశుద్ధులకి ఆది సంఘానికి ఒక్కసారి అప్పగింపబడింది అప్పగింపబడిన బోధ అప్పగింపబడిన బోధ ఒక్కసారే అప్పగింపబడిన బోధ ఇప్పుడు కొత్తగా ఒక ఆయన వచ్చి అమావాస దినాల సభలో అంటే దాన్ని ఏమనలే కొత్తగా బయలుపరచబడింది అంటే దాన్ని ఏమనాలి ఇప్పుడు నాకు విషయాన్ని దేవుడు తెలియజేసాడంటే ఏమనాలి నేను అంటాను ఒక సిద్ధాంతాన్ని మనం ఎట్లా కొలవాలో మనకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ యొక్క డాక్టరీని మనకు తెలియకపోవడం బైబిల్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఒక ఆయనతో దేవుడు మాట్లాడాడు అంటే ఎలా మాట్లాడడు ఈ సిద్ధాంతం తెలిస్తే మనకు తెలుస్తుంది ఒక ఆయనతో ఒక కళ వచ్చిందని చెప్తున్నారంటే ఎలా వచ్చింది కళ దీంతో చూస్తే అర్థమవుతుంది అర్థమవుతుందా దేవుడు మాట్లాడు అన్న అంట్లా దేవుడు మాట్లాడే కొలబద్దలు ఉన్నాయి ఇది కూడా మనం తెలీదు మాట్లాడు మాట్లాడని ఊరుకున్నాం కానీ మాట్లాడతాడు దేవుడు ఎలాగా ఆకాశం తెరవబడి నాయన జేమ్స్ అలా ఉండదు వ్యవహారం కొన్ని పద్ధతులు ఉన్నాయి అది వీలైతే ఎప్పుడని చెప్పుకుందాం జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే బోధ అన్న దానికి డాక్టర్ అన్న పదానికి అపోస్తుల బోధ అని స్టార్ట్ అవుతుంది మీరు బాగా గమనించండి మూడు వేల మంది సుమారుగా మూడు వేల చిల్లరి సంఘం స్టార్ట్ అయింది సుమారుగా పదుల దినాలు యేసుక్రీస్తు వారు ఒలీవల కొండమే నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడి నుంచి వీరు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చేంతవరకు మిగిలిన దినాలు అంచనా వేస్తే వచ్చిన అంచనా ప్రకారం వచ్చిన దినాలు ఏంటంటే సుమారుగా పది దినాలు ఇంచుమించు కా ఈ పది దినాలు వీళ్ళు ఏం చేశారు ఏమీ చేయలే ప్రభువు చెప్పింది చేశారు ఎక్కడికి వెళ్ళకుండా లోపల కూర్చుని వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు అది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆత్మ నడిపింపు మనకు బలముగా రావాలి అంటే మనం చెయ్యాల్సినది ప్రార్థనలో ఎక్కువగా గడపాలి వారు పరిశుద్ధాత్మని పొందుకోవడానికి వారికి బేస్మెంట్ ఏంటంటే ఆ దినాలన్నీ వాళ్ళు చేసింది ఎడతెగక నూట ఇరవై మంది ప్రార్థనతో సిద్ధపడ్డారు పరిశుద్ధాత్ముడు వచ్చాడు కార్యము గొప్పగా జరిగింది మూడు వేల మంది పైనే సంఖ్య వచ్చింది ఇంత పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద సంఖ్య వచ్చినప్పుడు మనకే ఆ విషయం జరిగి మన చేతుల్లోనే ఇంత మందిని పెడితే మనం వేసే లెక్కలు ఎలా ఉంటే చెప్పండి రైస్ బ్యాగ్లు ఎన్ని తెప్పించాలి టమాటకాయలు ఎన్ని కేజీలు కావాలి వంకాయలు సాంబార్కి ఎన్ని జరిపోతాయి ఇవి మన లెక్కలు సీరియస్గా ఇంకా మనం థింక్ చేస్తే మనకు ఆలోచన వచ్చేది ఏంటంటే వసతికి ఏం ఏర్పాటు చేయాలి స్థలం ఎక్కడ సరిపోద్ది మూడు వేల మందికి ఇవి మన ప్లానింగ్ అపోస్తులు మీరు గమనించండి ఇవన్నీ తెర మీదగా తేలేదు కానీ పరిశుద్ధ ఆత్ముడు ఒక మాట మాత్రం పర్టికులర్గా రాయించారు ఏంటిది చూద్దాం అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం టీచింగ్కి ప్రీచింగ్కి మనకు తేడా తెలియాలి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చింది మీరు అపోస్తుల బోధ యందులు రొట్టె విరుచుట్ట యందులు ప్రార్థన చేయటం ఏట అపోస్తుల బోధ అపోస్తుల డాక్టరింగ్ అని స్టార్ట్ అవుతుంది అపోస్తులుల టీచింగ్ అని స్టార్ట్ అవుతుంది ప్రీచింగ్ అని లేదు అక్కడ టీచింగ్ ప్రీచింగ్ అంటే ఏంటి చెప్పిన రాజకీయ నాయకులు విప్లవకారులు కాలేజీల్లో మనకు ఉంటాయే కొన్ని పేర్లు ఉంటు వద్దులేండి వీళ్ళందరూ మోటివేషన్ చేస్తారు చూసారా దీన్ని ఏమంటారంటే ప్రీచింగ్ సంఘాల్లోకి వచ్చిన దౌర్భాగ్యం కూడా ఏడు చెప్పిన ప్రీచింగ్ ఎట్లా ప్రీచింగ్ అంటే యవనస్తులమైన మనం దేవుని కొడుకు రగిలిపోవాలి పరిగెట్టాలి ఎరగదీయాలి అది ఇది అని చెప్తాం వెరీ గుడ్ ఇది ప్రీచింగ్ టీచింగ్ ఏడు చెప్పినా దేవుని కొడుకు నిలబడాలి ఎరగదీయాలి పరిగెట్టాలి అని చెప్తూ యవనస్తుడువైన నీవు వ్యక్తిగతంగా ఎలా ఉండాలో చెప్పేదే టీచింగ్ యవనేచలు ఎలా చంపుకోవాలి వ్యక్తిగతంగా ఎలా ఉండాలి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి ఇది చెప్పేది టీచింగ్ ప్రీచింగ్ ఏం చెబుద్ది మోటివేషన్ చేస్తుంది రండి 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 అని చెబుతుంది దేశాన్ని ఉద్ధరించండి అని చెబుతుంది ఓకే వస్తారు కాదట్లా వచ్చేవారు ఎలా ఉండాలి చెప్పదు ప్రీచింగ్ టీచింగ్ చెప్తుంది ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే బైబిలు సరిగ్గా చదివితే తెలుస్తాయి బైబిల్ చదవం ఇంకేం చేస్తాం మనం చెప్పండి ఈ లాక్డౌన్లో ఏమి ఎరగదీసాం అని చెప్పండి ఏమి ఎరగలే కళ్ళు మూసుకున్నలాగ ఇప్పుడు యాభై అరవై రోజులు అయిపోయాయి యాభై అరవై అరవై సంవత్సరాలు జీవితం అయిపోయినా మనకు ఏ సారం లేదు చెప్పండి అది అది మన వ్యవహారం నేను అంటాను ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మనం బాప్టెస్ని తీసుకుని ఎంతమంది నేను ఇన్నిసార్లు చదివానయ్యా బైబుల్ అనే కన్నాను దేవా నీ బైబుల్ చదవకపోతే ఇక నాకు ఏదయ్యా కాలం అని బైబిల్ చదివేవారు ఎంతమంది మనం అందుకే మనకు బైబిల్ అర్థం కాదు ఎలా వ్యవహరించాలో మనకి ఎందుకు తెలియదు అంటే మనం బైబిల్ చదవం ఏం మాట్లాడాలో మనం తెలియకపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ చదవా ఇంకా ఏంటంటే ఇన్ని తప్పుడు బాధలు వినబడుతున్నప్పుడు ఇది తప్పు అని కూడా నేను గెస్ అంటే ఒక సగటు విశ్వాసగా సీనియర్ విశ్వాసగా అసలు నాకు టెక్స్ట్ తెలిస్తే కదా అది తప్పు అని గుర్తించడానికి ఏది విన్నా అక్కడికి పోయి అది అంటే అది రైటు ఇక్కడికి వస్తే ఇది వింటే ఇది రైట్ అనిపిస్తుంది నీకు ఎక్కడికి పోతే అది రైట్ అనిపిస్తుంది అంటే అసలు నీకు బైబుల్తో కొలవడం రాకపోవడానికి ప్రధానమైన కారణం అందుకే ఇలాంటి సున్నితమైన తరగతులు ఆగి ఆగి పది సార్లు మాట్లాడుకున్నది మాట్లాడుకుని మాట్లాడుకుని మాట్లాడుకొని జాగ్రత్తగా ఇది మనసుల్లోకి ఎక్కించుకుంటే బైబులు చదవడం మనకు తెలుస్తుంది బోధన ఎలా కొలవాలో కూడా మనకి తెలుస్తుంది గమ్మత్తు ఏంటంటే ఇలాంటివి మనకి పెద్దగా ఎక్కువ మనకి మనకి ఎలాంటి బాగా ఎక్కుతాయి చెప్పండి వాడు అలాంటి వీడు ఇలాంటి అది ఇది ఇది చెత్త చెదారం అని చెప్తే ఈరోజు జేమ్స్ అన్న చెప్పండి బాగా చెప్పిండు అంటాం అది వద్దు అలాంటివి మనకొద్దు అందుకే భవిష్యత్తును ఉద్దేశించి ప్రిన్సెస్ కేసియర్ అనే ఒక ఆయన ఏమంటాడంటే సీనియర్స్ అట వ్యవహరించవలసిన విధానంలో వ్యవహరించకపోతే భవిష్యత్తు తరాలకి సువార్తకి మధ్య ఒక అడ్డుగోడను కట్టేసిన వరం అయిపోతాం అంట లేదు కదా మరల చెప్ప సీనియర్స్ వ్యవహరించినట్లు వ్యవహరించవలసిన విధంగా వ్యవహరించకపోతే భవిష్యత్తు తరాలకు మనం సువార్తను అందించం కానీ సువార్తక బదులు మనం ఏం చేస్తామంటే సువార్తకి ఆ తరానికి మధ్యలో భయంకరమైన ప్రాకారాలు కట్టేస్తామంట మన వైకుత్వం సువార్తను అంత సీరియస్గా మనం తీసుకోకపోతే ఏమవుద్దంటే నా కళ్ళ ముందు నా గర్భాన్ని పుట్టిన వారి నా తరాల తరాలే ఏవైపోతాయంటే దేవునికి వారికి మధ్య మహా అగాధాలు ఏర్పడిపోతాయి అంట సీనియర్స్ అందరూ ఒక ఒక పనికి మళ్ళీ పాచి మాట అంటారు ఏ మాట చెప్పిన ఏం జనరేషన్ అంటే ఇప్పుడు అంతా పనికి మళ్ళీ యంగ్స్టార్స్ అందరూ మా రోజుల్లో అయితే అనిస్తారు అంటారు అంటారు నేను మరలా చెప్తా ఏ యవనస్తులు యవనస్తులందరూ ఏం యవనస్తులు అండి ఇప్పుడు ఉన్న యవనస్తులు అందరూ అస్సలు బాగా అంటారు నేను అంటాను అదే మాటను మీరు బైబిల్తో కలవంటే చెట్టు మంచిదైతే ఫలం మంచిది చెట్టు అట పండున ఏమంటుందట ఏం పండుగ అన్నా అసలు నువ్వు సరిగ్గా ఉంటే దాని నుంచి సరైనవి వస్తాయి చెట్టులైన సీనియర్స్ బాగోకపోతే నేను చెప్తున్నాను ఫలములు బాగోవు చెట్టును బట్టి ఫలముని ఎంచవచ్చు చెడ్డ చెట్టు చెడ్డ ఫలములే కాస్తాది జూనియర్స్ పాడైపోతున్నారంటే యంగ్స్టర్స్ పాడైపోతున్నారంటే సీనియర్గా నీ అట్మాస్పిర్ బాగలేదన్నమాట ఇంతకన్నా బైబిల్ ఏం చెప్తుందో ప్రతి మాటను మీరు కొలవడం ప్రారంభించండి మనకు స్పష్టంగా మనకు కనబడుతుంటుంది అదే అదే మనం చూడాల్సింది చదువు ఒకసారి అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడ తెగక ఎడతెగకయుండ్రి అపోస్తుల బోధను విడిచిపెట్టకుండా ఉన్నారట ఒక తప్పుడు బోధలో నేను పడిపోకుండా ఉండాలి అంటే బోధను విడిచిపెట్టకుండా ఉండాలి బోధ అంటే కేవలం క్రైస్ట్ చర్చ్ వీటిలో ఉండడం కాదు బోధలో ఉండడం అంటే బైబుల్ సంబంధమైన సారం నీకు అర్థం కావడం అది బోధ అంటే అపోస్తుల బోధ అపోస్తుల బోధ అంటే అపోస్తుల బోధ ఒక్కసారి అప్పగింపబడింది అది పరిశుద్ధాత్ముని ద్వారా ప్రభు ద్వారా అది మరలా మరలా అప్పగింపబడదు అప్పగింపబడిన దానిలోనికే సంఘమంతా రావాలి ఇప్పుడు మరలా ఈ రెండు వేల సంవత్సరాల్లో లేదా మూడు వేల సంవత్సరాల్లో మరలా మరలా కొత్తగా గేమ్ అప్పగింపబడేది ఉండదు మరొక గమ్మత్తు ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం సీరియస్ అయి చెప్తుంటే చాలామంది ఇచ్చే కామెంట్స్ ఏంటంటే అన్నా వాటి జోలికి ఎంతకన్నా మీరు పోతారు అవి ఖండించకండి అన్నా అని చెప్తున్నారు సహోదరులుగా మీరు గమనించవలసింది ఏంటంటే సువార్త చెప్పడమే కాదు అసత్య సువార్తను ఎత్తి చూపడం కూడా సువార్త అని బైబులు చెబుతుందన్న సంగతి సహోదరులుగా మర్చిపోకూడదు సత్యం చెప్పడమే కాదు అసత్యాన్ని చూపించడం కూడా సత్యాన్ని స్థాపించడమే మీరు అనడం వల్ల వారు అంటారన్నట్టే అంటే అన్నీ ఎంతకాలం అంటారు నిశ్చేతంలో కూడా అంటారా అనలేరుగా ఇది తప్పు అయినప్పుడు మీరు బాగా గమనించండి మోమాటం లేకుండా ఇది తప్పు అని చెప్పాలి ఎందుకంటే నీకు నాకు రిలేషన్ చెడిపోద్దా తర్వాత విషయం ముందు సంఘం చెడిపోతే ఇప్పుడు నేను తప్పు చెప్పాను ముందు తమ్ముడు వాక్యం చెప్పాడు వాడు రేపు పొద్దున్న లేచినప్పుడు అడగాలి ముందు వ్యక్తిగతంగా నన్ను అడగాలి అనేది ఇలా కాదు ఎలా అని అది అలా కాదు అలా మాట్లాడాలి అని బైబిల్ ఎలా ఉంది కదా టెక్స్ట్ దాటి మీరు మాట్లా అడగాలి అలా అడిగినప్పుడు నువ్వెవరన్నా చెప్పడానికి బచ్చా అనంటే ఇంకెలా ఉంటుంది అప్పగించుకున్నవాడిని నేను కాదుగా అది సరి అయిన విధానం కాదు రేపొద్దున వీడి వీడు సీనియర్ అవుతాడు రేపు మీరు సీనియర్స్ అవుతారు మీరు సరిగ్గా లేకపోతే జూనియర్స్ అడుగుతారు అడగాల కూడా వాళ్ళు అడగట్లేదంటే నీకన్నా సోమర్లా తయారు చేసాం అనమాట అంతేనా అంతేనే కాదు సంఘం ఎలా డిస్టర్బ్ అయిపోద్ది సంఘానికి అత్యధికమైన ప్రమాదం ఏంటంటే వైరస్లు కాదు నెక్స్ట్ భయంకరమైన శరీర సంబంధమైన రోగాలు కాదు సంఘానికి ప్రమాదకరమైనవి లౌకికమైన కొట్లాట్లు ధనాలు ఇవి కాదు సంఘానికి భయంకరమైన డేంజర్ జోన్ ఏంటంటే బోధ మారిపోవడమే ఇదే డేంజర్ జోన్ అన్నాడు ఇది ఎప్పుడైతే సంగమాన్ని కనబడుతుందో నా ఎంట్రీ స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకున్నాడు ఎవరు ప్రభు అప్పుడు దాన్ని చాలా సీరియస్ విషయం చాలా సీరియస్గా మనం తీసుకోవాలి దాన్ని సరిగ్గా మనం ఫోకస్ చేయకపోతే నేను చెప్తున్నాను సంగమా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగింది ఇంకా పెద్ద పెద్ద నష్టాలు జరిగిపోతాయి భవిష్యత్తు తరాలని చెప్తున్నాను ఊడగం చేయడానికి సా తన చేతుల్లో పెట్టేస్తాం మనం ఏ నువ్వు ప్రపంచాన్ని మార్చేస్తా అంటే ప్రపంచాన్ని మనం ఏం మార్చలేం కానీ మన స్థానిక సంఘాన్ని మార్చుకుందాం చుట్టూ ఉన్నవారిని మార్చుతాం లేదో నాకు తెలియదు కానీ నాకు దగ్గరకు ఉన్నవారిని మాత్రం సరి అయిన డాక్టరీన్లో నేను నిలబెడతాను డాక్టరీన్లు అంటే ఏంటి పనికి మా చెత్త విషయాలు తెచ్చి అవి నిలబెట్టి వాటి కోసం మాట్లాడడం కాదు ఒరిజినల్ డాక్టరీని ఏంటంటే అపోస్తులు చెప్పిన దాన్ని దాటిపోకుండా కట్టుబడి క్యారెక్టర్ కలిగి జీవించడమే డాక్టరీని చూద్దాం ఎలా ఖండించాలో సువార్థకుడికి సువార్తకి విశ్వాసకి గుండెల్లో భుజాల మీద ఉన్న భారం ఏంటో సీనియర్ సిటిజన్ ఇవాంజలిస్ట్ ఏ పదాలు తగిలించినా ఆయనకి తక్కువే సంఘం ఎలా నడవాలో విస్తరించి నేర్పించి మాట్లాడిన వ్యక్తి బ్రీ ఆయనే పౌలు ఏమన్నా చూద్దాం ఒకసారి పౌలు గారు తిమోదికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తిమోదికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవచ్చును ఈ తరగతి ఈ రోజుతోనే అవదు రెండో భాగాలుగా ఉండవచ్చు సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దని కల్పనా కథలు మితమలేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవని గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించటం నీవు ఎపిసిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించ చుండ నేను మాసి ధోనియాకి వెళ్ళి చుండగా సత్యమునకు భిన్నమైన బోధ అన్నాడు పర్సనల్ లెటరు తిమోతికి రాస్తూ ఆయన లేపిన మొట్టమొదటి పరిస్థితి ఏంటి చెప్పండి బోధ ఆయన తిమోతి ఎలా వస్తున్నారో కానుకలు అని అడగలేదట ఎవరు పౌలు గారు బాగానే రన్ అవుతుందా వసతులు బాగున్నాయా ఇవేం అడగలా ఆయన అడుగుతున్నది డైరెక్ట్ గా చూడండి సత్యమునకు భిన్నమైన బోధ జరగడానికి వీల్ ఇది జరగకూడదు ఒకవేళ ఇది జరగడు నీకు కనబడితే చెప్తున్నాను నాశను ముందే ఉందన్న సంగతి సంఘ కాపరిగా సంఘానికి బోధిస్తున్నవాడిగా నువ్వు చాలా బాధ్యతని వ్యవహరించాలి తిమోతి భిన్నమైన బోధలు ఎట్లా ఉంటాయో చెప్తున్నాడు ఆయన సత్యమునకు భిన్నమైన బోధం చేయవద్దనియు కల్పనా కథలు మితము లేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధములు కలిగి ఉన్నావు గనక వాటిని లక్ష్య కొందరికి ఆజ్ఞాపించుటకు నీ వెపే వెపిసిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను బాగవేనండి సత్యం నాకు భిన్నమైన బోధ ఎట్లా ఉంటుందంటే కల్పన కథ వాక్యం ఉన్నదట మరి కథ కథలట చెప్తున్నాను సూపర్ డూపర్ ఇట్టయిపోతాయట ఆ సంఘంలో కథలు కథలు చెబుతుంటారట కథలు లేవో చెప్పండి అర్బన్ సిటీస్లో లేవ చెప్పండి వాక్యం ఏమీ చెప్పరు సీరియల్ ఎపిసోడ్ వేసినట్టుగా వేసి ఇలా ఉండే నేను ఇలా అయిపోయాను కదా వాక్యం లేదు చూడండి కావాలంటే మీరు ప్రతి మన రాజమండ్రి అర్బన్ తీసుకోండి హైదరాబాద్ అర్బన్ తీసుకోండి ఎక్కడ మీరు తీసుకోండి వైజాగ్ అర్బన్ తీసుకోండి ఎక్కడ ఒప్పంటే నేను చెబుతున్నాను ఏమి బోధింపబడుతున్నాయి సంఘాలంటే ఏం బోధింపబడుతున్నాయి కదా పెద్ద డౌట్ ఏంటంటే అరే వీళ్ళు ఏమీ చెప్పరు అసలు కనీసం వీళ్ళకు వాక్యూలో కనీసపు సెన్స్ లేదు వీళ్ళు ఇంటర్నేషనల్ బోధకులు ఎట్లా అయిపోయారంటే సీక్రెట్ ఉంది ఇక్కడ బైబిల్లో అది పాటిస్తే మీరు కూడా అయిపోతారు నేను చెప్తున్నా అది మనం పాటిస్తే నేను చెప్తున్నా ఈ సెట్ సరిపోదు మనకి మొత్తం ఈ సైడ్ అంతా కొనేస్తాం ఈ సైడ్ పక్క రైస్ మిల్ కూడా కొనేస్తాం అది పాటిస్తుంది కానీ అది పాటించడం నేను చెప్తున్నాను బోధించినోడు వాడు చెప్పింది పాటించినోడు కూడా సరిగ్గా దేవుడు పాతేస్తాడు ఎక్కడా పాతాళంలో ఇరవై ఏళ్ళ జీవితంలో గుంపు నేను వెనకేసి తిరగచ్చేమో కానీ గుర్తుపెట్టుకోండి ముగిసిపోయే కాలం ఒకటి ఉంటుంది ఇంత నాశనం చేశాను ఒక్కసారి నేను ఉలిక్కి నా జీవితం డేంజర్ జోన్లో ఉందని ఉలిక్కి సగం భయంతో చచ్చిపోతున్నా ఏం జరుగుతుందట కలవనా కథలు అసలు మితం అంతు పొంతూ లేదట ఆ కాలంలో ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి మేము ఎవరేమో తెలుసా మేము ఎవరు అనుకుంటున్నారు మేము ఎవరనుకుంటున్నారు పన్నెండో గోత్రం ఉందిగా మాదే అని చెప్పి ఈయనకి ఎలా వచ్చిందో మనకు అర్థమవుతుంది ఈయన ఇక్కడ పుట్టి ఆ ఇదిలో నివసిస్తూ ఈయన ఏ గోత్రమట ఏ వంశానికి ఎలా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారు ఇది ఈ విధమైన వంశం ఒక థియాలజీ మరికొన్ని థియాలజీలు ఏంటంటే మేము ఇలా బైబిల్ పట్టుకోవడానికి కారణం ఏంటంటే మా ముత్తాతలు తాతల తాతలు మాది ఫలానా వర్గం ఆ వర్గం నుండి మేము రక్షణ బంధం అని చెప్తున్నాను దీన్ని బెగ్గింగ్ అన్న సంగతి నాకు అర్థం అవుతుంది చాలా మందికి తెలియంది ఏంటంటే పెద్ద రోత పాత జీవితం కూడా చూసారా వంశావళులు చెత్త ఏ ఉంటాయిగా చెప్పుకున్నవి క్యాస్ట్లు ఇవన్నీ చెప్పుకునేవి మేము ఇది అని చెప్పుకుంటారంటే మీరు గుర్తుపెట్టుకోండి అసలు రక్షణ అనేది మనకి అర్థం కాలేదు నీ ఆ సువార్త పలానా వంశాన్ని ఆధారపడేదో సువార్త అవుతుందంటే అది సరైన సువార్త కాదు ఈ నిధికి తీసుకొచ్చారండి స్పీకర్గా అంటే బాబు ఈయన ఎవరు అనుకుంటున్నారు ఫలానా వంశం శ్రీశ్రీ గారు ఆ మూల నుండి ఆ పక్కగా ఆయన బీరకైపీ మీకు తెలియదు అనుకుంటా ఇటు ఇంటికి తీసుకొచ్చారండి స్పీకర్గా ఆయన ఏం చెప్తాడంటే ఏమీ చెప్పడం మరి ఇంటికి తీసుకొచ్చారు లక్షల రూపాయలు వచ్చి పెట్టంటే అంతే మరి చూసారా సువార్త చెప్పేది ఏమి ఉండదు ఆయన ఎందుకు తీసుకొచ్చారంటే క్యాస్ట్ అని ఒక హైయెస్ట్ బిగ్గెస్ట్ మార్క్ లేదా ఒక వంశం అనే బిగ్గెస్ట్ మార్కు దాన్ని చూసుకుని సువార్త అది సువార్త అవుద్దా సువార్తను నదా కొలవాల్సినది తిమోతి అక్కడ యూదులు వంశాలతో చేస్తున్నారు ఇస్రాయేల్ వంశాలతో కొట్టుగా చచ్చిపోతున్నారు యూదులకున్న సొంత జ్ఞానం ఏంటంటే వాళ్ళ కథ చెబితే ఎవడైనా అంత బాగా చెప్తారు కథ యూదుల రచయితలు బాగా ఎక్కువ ఉంటారు తెలుసా హాలీవుడ్కి వెళ్ళండి ఊపేస్తారు వాళ్ళు మీరు కావాలని చూడండి కథలు రాయడంలో దిట్ట ఒక దాన్ని కోడింగ్ డీకోడింగ్ చేసి మాట్లాడడం దిట్టల వాళ్ళు ఎవరో యూదులు వాళ్ళ కథ చెబితే అది కథ నిజమే కూడా తెలియత మనకు అంత బాగా చెబుతారు కథల వాళ్ళు నేను చెప్తున్నాను తిమోతి అపోస్తులు కాబట్టి ఎదుర్కొన్నారు కానీ అలాంటి కథలు మనం ఎదుర్కొంటే నేను చెప్తున్నాను మనం కూడా కథలో జాయిన్ అయిపో మనం కథానాయకులం అయిపోయింది అందులో అయితే అస్స ఎదుర్కోలేని చెప్తున్నాం ఈ పెట్ట కథలే మనం ఎదుర్కోలేకపోతున్నాం అవునా ఈ పెట్ట కథలు ఈ చెత్త కథలనే మనం ఎదిరించలేకపోతున్నాం ఆ సీన్లో ఉంటే మనం ఏమైనా ఎదిరించి సంఘాన్ని కాపాడగలమా మనం వల్ల వద్దు ఇంకా చెప్తున్నాడు ఏమని మితము లేని వంశావులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవు గనక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎపిసిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించున్నాను ఇప్పుడు నువ్వు హెచ్చరించున్నా ఎందుకు ఎపిసిలో అప్పుడు ఉండమన్నాను ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎందుకు ఎందుకుండమంటున్నానంటే ఇలాంటి బోధలు నువ్వేం చేయాలి హెచ్చరించాలి అన్నాడు హెచ్చరించావనుకుని మనల్ని ఏమంటున్నారు ఏమంటాం ఇప్పుడు హెచ్చరించామనుకోండి స్థానిక సంఘాల్లో కానీ సార్వత్రికంగా హెచ్చరిస్తే ఏమంటారు చెప్పండి వచ్చాడండి వీరుడు సూర్యుడు అంటున్నాడు అర్థం కాను అలాగంటాడు అర్థమైన మనం ఏం చేయాలంటే సంఘము గాడి తప్పుతుందనగానే వెంటనే మనం చేయాల్సినది హెచ్చరించాలి ఈటట కొందరు ఏం చేస్తున్నారంటే ఉపదేశ సారాన్ని మర్చిపోయారట అసలు ఉపదేశ సారం ఏంటంటే ఒరిజినల్ డాక్టర్ని ఏదంటే అర్థం చేసుకోవాల్సిన డాక్టర్ని ఏదంటే గుర్తుపెట్టుకోండి ఉపదేశ ఏమనగా పవిత్ర హృదయం నుండియు మంచి మనస్సాక్షి నుండి డాక్టరీనికి మూలం ఏదట ప్రేమ అన్నట్టు డాక్టరీస్ ఈ రోజు ఏమైపోయా చెప్పనా ప్రేమను పెంపొందించట్లేదు మరి ఏమవుతున్నాయి డాక్టరీని బట్టి ఎంతమంది సంఘాలు విడిపోలేదు చెప్పండి విడిపోలేదా ఎంతమంది విడిపోలేదు ఎందుకు విడిపోయారా ఏమి ఇద్దరు అంటే చెప్పండి ఆయనకి కోసం సరిగా చెప్పలేదు ఆడికి భార్య కోసం నువ్వు ఇద్దరు విడిపోయారా చూసారా ఇది డాక్టర్ని అసలు ఏ విషయాలైతే అర్థం కావాలో అర్థం కావు పనికి రానివన్నీ ఈరోజు కొత్త కొత్త సిద్ధాంతాలు ఎందుకు అవుతున్నాయి అంటే డాక్టరీన్లో ఉండాల్సిన ప్రేమ కరువు అయిపోయింది కనుక సిద్ధాంతాల మీద ఎంత ఇడిపోతున్నామంటే గుర్తుపెట్టుకోండి మనకు సిద్ధాంతాలు కదా ప్రాముఖ్యమైనది మరి బైబుల్ సిద్ధాంతంలో మనకు నేర్చుకోవాల్సింది ప్రేమ అది చాలా ప్రాముఖ్యమైనది ఖండన ఉంటుంది హెచ్చరిక ఉంటుంది కానీ విడిచిపెట్టకూడదు ఏంటంటే లవ్ అది చాలా ప్రాముఖ్యమైనది ఇది మర్చిపోయారు కొంతమంది మర్చిపోయి కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢీగా పలికు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి ఏం జరిగిందట మేం డాక్టరీ అది మర్చిపోయి ఏదైతే దేవుడు ఎదుటి వ్యక్తిని ప్రేమించడానికి బైబుల్ సిద్ధాంతం అపోస్తుల సిద్ధాంతం క్రీస్తు బోధించిన సిద్ధాంతం మర్చిపోయి పనికి మాళ్ళని ముచ్చట్లు ఎవడైతే పెట్టుకున్నాడో ఈ ముచ్చట్లన్నీ పెట్టుకొని వారి బోధిస్తున్నవైన ఏంటో వారే గుర్తించక చివరికి అది మాట్లాడు ఇది మాట్లాడు అది ఇది అది ఇది పనికి మాళ్ళని చెత్త ఆర్గ్యుమెంట్స్ అనేవి పట్టుకుని చివరికి ఏమైపోయారంటే ముచ్చట్లే తిరిగారట ఇదే తిమోతి పత్రికల్లో ముచ్చటకు ముందు ఒకరిని అన్నాడు ముచ్చటగా ఎవరిని ముసలమ్మని ముసలమ్మ ఏం చేస్తుంది ముచ్చటలో పెడుతుంది అది ఏం చేస్తుంది అండి అది ఇప్పుడు ఎలా జీవించాలో దానికి అనవసరం ఆ వృద్ధురాలు కొనుగోడవేడంటే ఆ రోజు ఆడికి అంత ఇచ్చాను దీనికి చేశాను నా ముడుకులు అమ్మేశాను ఇంకా నా ఎముకలు అరిగిపోయినాయి నేను ఎరగదీశాను నా కొడుకులు నన్ను చోట్ల ఇప్పుడు ఏం చేయలేదు దానికి అనవసరం అయిపోయింది అంతా ఎత్తుకుంటూ కూర్చుంటుంది అది పిచ్చిదైపోయి మనం పిచ్చులు చేస్తుంటుంది కదా అలాగే ఉంటుంది చివరకట గ్రహించవలసిన విషయాన్ని గ్రహించకపోతే జరిగేది ఏంటంటే ఉపదేశకులందరూ ఒక రోజు ఇంటికూర్చుని చెప్పండి ఆ ఏంటంటారు నాలుగు పిక్కలు వేస్తారు చూసారా అష్టాజమ్మ ఆడుకుంటూ ముచ్చట్లు పెట్టుకోవడం తప్ప ఎందుకు పనిగరా చెప్తున్నా ఇది మేము ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు కానీ మాట్లాడవలసినవి మాట్లాడకపోతే సంఘానికి ఏది నేర్పించాలో అది నేర్పించకపోతే మిగిలేదు మనకి ఇంటికాడ చెప్పండి అష్టాచమ్మే అక్కడ కూర్చొని పెట్టుకోవడమే ఏది ప్రాముఖ్యమైనదంటే ఏది ప్రాముఖ్యమైనదంటే నిష్కాపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్నాడు అక్కడతో అయిపోలేదు ఇంకా ఉంది ఇప్పుడు నాకు డౌట్ రావాలి ఇలాంటి సీనియర్స్ ఇంత సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఆ పోస్తులు పెద్ద పౌలు గారు ఎలాంటి నమ్మకమైన యమనొస్తుంది బతుకులో కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకునే ఎలాంటి యమనొస్తుండే తిమోతిని అక్కడ పెట్టినప్పుడు జనులు ఎందుకు అది పెద్ద ప్రశ్న మనకి అర్థమవుతుందా మీకు చదివేసిన వచ్చినా ఇవన్నీ మనకి చూద్దాం ఒకసారి రెండో తిమోతి పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం తిమోదికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన జనులు బోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాసులకు అనుకూలమైన బోధకులను తమ కోరకు పోగు చేసుకునే అర్థం ఇక్కడ అరే ఈయనకి మాట్లాడడం రాదు ఇది ఇంటర్నేషనల్ బోధకుడు ఎట్లా అయిపోయాడు ఇంక బైబిల్ థీమ్ కూడా తెలియట్లేదంటే లోపం ఆడదు కదట మరి పబ్లిక్ది వాళ్ళకు వాక్యం అవసరం లేదట మరి వాళ్ళకు దురద బాగా ఎక్కువ చెవులకి ఆ ఇంపు గుండే మాటలు వాళ్ళకి కావాలట అరే ఈయనకి ఏమి తెలియదు కనీసం బైబిల్లో ఏ వచ్చిన దాని టెక్స్ట్ అంటే ఇన్కు తెలియదు ఈయన పెద్ద బోధకుడు ఎలా ఎట్లా అయిపోయాడు అబ్బా ఇంటర్నేషనల్ అంటే అయిపోయాడు ఎట్లా అయిపోయాడు అయినే బ్యాచ్ అలాంటి వాళ్ళు ఎవరో ప్రజలు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏం కావాలి కలపనా కథలు కావాలి వాళ్ళకి ఆరోగ్యకరమైన హితబోధ వాళ్ళకి అవసరం లేదు మరి ఏం కావాలి వాళ్ళకి కథలు 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 చెప్పేవాడిని పిలిపించుకోండి నేను చెప్తున్నాను చాలా బిగ్గెస్ట్ రాంగ్ మిస్టేక్ ఏంటి చెప్పనా నేను చెప్తున్నాను కేవలం టెస్ట్ మనీకి పిలుస్తారు కొంతమంది సువార్త చెప్పరండి లక్షల రూపాయలు ఇచ్చి సినిమా యాక్టర్ని వాళ్ళని వేళ్ళని పిలిచి వాళ్ళు వచ్చి ఎందుకు మీద నిలబడి చెప్పేది అని చెప్పిన సువార్త వాళ్ళు చెప్పేది ఏంటి ఒకప్పుడు నేను అది ఇప్పుడు ఇది ఇది చెప్పి అయిపోయింది అయిపోయింది సభ అయిపోయింది ఇక సంఘం అదే సువార్త అంటే అదే అది ఇప్పుడు నేను చూసి మారాల్సిందేంటి అంటే ఇప్పుడు నేను బాగా తిడిపోయి ఒక రోజు నేను మరలా మారమానా అదే దాని అర్థం ఒప్పుకోవాల్సింది ఏంటంటే నేను పాపిని దౌర్భాగ్యమైన జీవితాన్ని నేను బతికాను ఆ కృపగల హస్తాలు నన్ను కాపాడు నన్ను నిలబెట్టి ఆయన కూర్చి నేను విస్తరించి మాట్లాడతాను నిలబడ్డవాడు ఎవడైనా పాపి ఆడి సెలబ్రిటీ అయినా ఎవరైనా అది మాట్లాడాలి అది మాట్లాడడం మానేసి వచ్చి మాట్లాడే ఏంటి చెప్పండి కథలు 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 ఆ టైంలో ఆయన అలా ఉన్నాడట ఎవడేదో చేశాడట అది మనకు గంటన్నర ప్రసంగం అంట అయితే ఎక్కడి నుండి వచ్చి ఇవన్నీ వాళ్ళు రావడానికి కారణం ఏంటి చెప్పనా మనమే వాళ్ళు రావడం మారడం తప్పంట్లా మారిన విధానాన్ని ఎలా పరిచయం చేయాలో చేయన చేయవలసిన విధంగా చేయకపోతే తప్పు నేను ఎలా మారాను ఆయన కృప చేత మారాను అది ఎట్లా ఉంటే చెప్పనా సరిగ్గా మనకు అర్థం కాకపోతే వెళ్దాం ముందుగా ఎందుకన్నా మంచిది ఎగ్జాంపుల్ చెప్తా రోగుని చూసి అరే నీ రోగం తగ్గించుకుని హాస్పిటల్కి రారా అంటే ఎలా ఉంటుంది నీకు అర్థం కాలేదు కదా మరలా అరే రోగం తగ్గించుకుని హాస్పిటల్ రా రోగం తగ్గించుకుని హాస్పిటల్కి రారా రోగం తగ్గించుకున్న హాస్పిటల్ రా అంటే ఇంకెందుకు హాస్పిటల్ రావడం వాడు హాస్పిటల్కి వచ్చేది ఎందుకు రోగం తగ్గించుకోవడానికి వాడు హాస్పిటల్కి వచ్చేందుకు రోగం తగ్గించుకోవడానికి రోగం తగ్గిపోతే హాస్పిటల్ దేనికి ఎంత సందర్భరహితమో నీ పాప నిర్చిపెట్టి క్రీస్ దగ్గర రా నీ పాప నడిచిపెట్టి ఇంకెందుకు క్రీస్ దగ్గర రావడం నా పాపాన్ని నేను వదలడం అనేది అసాధ్యం నా పాపం నుండి విడిపించేది ఒకే ఒకడు ఆ డాక్టర్ ఆయన మెస్ ఆయన దగ్గరికి నేను అందుకు రావాలి నన్ను నేను విడిపించుకుంటా ఆయన అవసరలా ఆయన వచ్చింది ఎందుకు చెప్పనా నన్ను విడిపించడానికి క్రైస్తవంలో చాలా పాటలు ఉంటాయి మీరు గమనించండి దేవుడు ఏదో ఆర్థియాలజీలో ఉన్నట్టుగా మిథాలజీలో ఉన్నట్టుగా పడుకుంటాడుగా దేని మీద సోఫా చేయడం మీకు తెలుసు దారి మీద ఇలా పడుకుని వాళ్ళు ఆవిడ సాంగ్ పాడుతున్నప్పుడు దేవుడు సేద తీరుతూ ఉంటాడు భక్తులు గోజాడుతూ ఉంటారు కింద రావయ్యా రావయ్య స్వామి అన్నాడు మన దాంట్లో కూడా కొన్ని పాటలు ఎలా ఉన్నాయంటే దేవుని బతుకుని ఆడుతుంటారు దేవుణ్ణి ఏమని పాపిని ఘోర పాపిని నన్ను ఇడిపించి నన్ను ఏళ్ళు విడిపించమని ఆయన ఏదో పట్టించుకునేట్టుంటే కొన్ని పాటలు మీరు చోడం కావాలంటే అసలు నువ్వు విడిపించమని అడగడం కాదు నువ్వు పాపి పని వస్తే కానీ మనకు అర్థం అసలు సంగతి ఆయన వస్తే కానీ నేను పాపం అని అర్థం నేను పాప నాకు అర్థం అవడం కాదు ఆయన వస్తే నేను పాపనని నాకు అర్థమవుద్ది ఆయన వచ్చి చేసుకుంటే నశించిన దాన్ని ఎదుటి రక్షించాడు ఆయన నేను నశించిపోతున్నాను నాకు అర్థం అవ్వడం కాదు ఆయన నాకు అర్థం అవ్వాలి ఇలా ఎన్నున్నా చెప్పండి కనీసం ఈ థీమ్ మనకు అర్థం కాకపోతే నేను చెప్తున్నాను ఎదుటోడితో మాట్లాడడం కూడా మనకు సరిగ్గా రాదు అది నలభై సంవత్సరాలు అయినా యాభై సంవత్సరాలైనా చచ్చిపోయే రోజు ముందు రోజైనా చచ్చిపోతాం మనం అలాగే ఎలా చచ్చిపోతాం చెప్పనా సువార్త మనకు సరిగ్గా అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే అపోస్తుల్లో బోధ మనకు అర్థం కాకపోవడం అపోస్తుల్లో బోధ మనకు అర్థం కాకపోతే మన క్రైస్తవులు అన్న ధీమాలో బతికేయడం ఈ ధీమాలో ఎప్పుడైతే మనం బతికేసామో రక్షణ మనకు సరిగ్గా అర్థం కాకపోవడం రక్షణ అంటే ఏంటో కూడా నాకు తెలియకుండా నేను అనుకుంటాను రక్షింపబడ్డా అని అనుకుంటాను ఇలా దేమాతో బతికేసేవారు విశ్వాసులు కోట్లు కోట్ల మంది ఉన్నారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే అసలు బైబిల్ తీం అర్థం క్రీలా క్రీస్తు అని కొన్ని సబ్జెక్ట్స్ మాట్లాడే మనం చాలా మందికి అర్థం అవ్వలేదు అది మాట్లాడు గారు దేని కొరకు ఫైట్ చేశారు లోతరన్న గారు ఎప్పుడో దేని కొరకు ఆయన ఎవరైనా అడుగుతారు కొంప ఆయన దేని కొరకు ఫైట్ చేశాడు క్రియల వల్ల మనం రక్షింపబడం క్రీస్తు వల్లనే మనం రక్షింపబడ్డాం క్రీస్తు కృప చేత సంఘం మళ్ళీ ఏమైపోయింది చెప్పిన ఆ రోజు దేని కొరకైతే ఆయన ఫైట్ చేశాడో క్రియలు హైలైట్ చేయకండి క్రియల వల్ల మనం రక్షింపబడడం క్రియల వల్ల మనం రక్షింపబడడం అని దేని కొరకైతే ఆయన ఫైట్ చేశాడో ఆ రోమన్ మోంక్ అయిన సన్యాసి దేన్నైతే విడిచి బయటకు వచ్చాడో ఏ దేని అయితే ఫైట్ చేసి అరవై ఆరు పుస్తకాలు చేతుల్లో పెట్టారు మరలా కథ ఎక్కడికి వెళ్ళిందంటే మొదటికెళ్ళి ఇప్పుడు క్రియల ద్వారానే మనం అన్నట్టు తయారైపోయింది సంఘం గోవునులు లేవు కానీ వైఖరి మాత్రం అదే అదేందుకు ఆ పదం ఏంటో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది అందరికి అర్థం అవుతుంది మనతో వచ్చిన గొడవ ఏంటంటే మనం బైబిల్ అర్థమవుతాం సంఘం అర్థమవుద్దు లోకం అర్థమవుద్దు అయినా మనం ఏంటో చెప్తున్నా ఐఎమ్ బిలీవర్స్ అంటే చూద్దాం ఇంకా ఏం జరిగాయో ఎలా మోసం జరుగుద్దో మోసాలు ఎందుకు జరుగుతాయో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వ్యవహాను వార్త పదిహేడు అధ్యాయం ఈ మాట చాలా ఇంపార్టెంట్ మనకి వ్యవహాను వార్త పదిహేడు అధ్యాయం పదిహేడవచ్చున్నాం వ్యవహాను వార్త పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చిన పదిహేడు వచ్చిన సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం ఏంటట డిసప్షన్ ఎందుకు జరుగుద్ది మోసం ఎందుకు జరుగుద్ది అంటే సత్యమందు ప్రతిష్ట లేకపోవడం యేసుక్రీస్తు వారు కొండ మీద శిష్యులకు ఏదైతే చెప్పాడో మీరు అర్జెంటుగా సీరియస్గా మీరు థింక్ చేయాల్సింది ఎదురు చూడాల్సింది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మోసం జరుగుద్ది అన్నాడు మోసం జరుగుద్దని మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయగలరంటే అంటే సత్యమందు మీరు ప్రతిష్ట చేయబడాలి దేవుడు యశు క్రీస్తు వారు చేస్తున్నది ఏంటంటే దేవా వీళ్ళని స్థిరపరచు దేని ఎందు మేడల మిద్దులలో బంగ్లాలలో ఫ్లైట్లో అది కదు ప్రభువుకు తెలుసు ప్రాముఖ్యమైన సత్యమందు వారిని ప్రతిష్ట వీరు సత్యమందు ప్రతిష్ట చేయబడితే భవిష్యత్తు తరాలు బాగుంటాయి భవిష్యత్తు తరాల బాగుండాలంటే చెట్లుగా ఉన్న వీరు సత్యమందు స్థిరులుగా ఉండాలి ఇప్పుడు నేను జరుగుతున్నాను సంఘంలో జరిగేది ఏంటంటే మోసం జరుగుతుంది లోకాల్లో జరిగే మోసం వేరు సంఘంలో జరిగే మోసం వేరు లోకంలో జరిగే మోసం అరవై ఏళ్ళకు ఉండొచ్చు సంఘంలో జరిగే మోసం నరకంలో నిత్యం ఉంటుంది మోసం ఎట్లా జరుగుద్ది ఫస్ట్ ఒకటి చూసాం మనం జనులు ఇతబోధను సహింపక దొంగలు ఎలా వస్తున్నారంటే మీకు సత్యం పట్ల కుతూహలం లేక ఆ పనికి మాలి విషయాలు మీకు ఎందుకు నచ్చుతున్నాయంటే వాక్యమే వింటున్నావు అనుకు మీరు వినేది ఏంటి చెప్పినా చెప్పండి కథలు బాగా వింటున్నారు కనుక ఇది మనకు తెలియదు అవి ఎలా ఉంటే చెప్పిన పాలే అందులో ఉందన్న సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇది సిరిగిపోద్దు చూసారా ఏంటిది ఇలా ఓపెన్ అయిపోయి ఓ నిజంగా సిరిగిపోయి చచ్చిపోతాను కాదు ఆత్మ వెళ్ళిపోతు చూసారా అప్పుడు నాకు అర్థమవుతుంది నేను తాగింది పాలు కాదు విషము అని అందుకే ముందే మనకు తెలియాల్సింది అబ్జర్వ్ చేసుకుంటూ మోసం అన్న పదానికి బైబుల్ ఇచ్చిన డెపెండేషన్ ఏంటంటే ఒకడు ఉన్నాడు కానీ ఎవడు సాతాను మోసానికి పితృడ అబద్ధి అబద్ధానికి జనకడు వాడు వాడు మోసం చేస్తాడు ఎలా మోసం చేస్తాడు వాడికి చాలామంది ఏజెంట్లు ఉన్నారు ఎవరా ఏజెంట్లు ఎవడు వాడు కొన్ని అంబాసిడర్స్ చూద్దాం కొన్ని పాయింట్స్ మనం చూద్దాం అర్థమవుతుందో బోరు కొడుతుందా నాకు తెలిసి చాలా మందికి బోరు కొడుతుంది ఇది ఎందుకు రెండు వేల సంవత్సరాల క్రితమే నచ్చలేదట ఎవరు చెప్తే పౌరు గారు చెప్తే రెండు వేల సంవత్సరాల క్రితం తిమోతి చెప్తేనే ఎక్కలేదట బచ్చేగొల్ మనం చెప్తే మీకు ఎక్కుద్దా మీకు నచ్చుద్దా ఎక్కదు ఖచ్చితంగా అస్సలు చేసించిన సంగతులు ఇదిగో ఈ బైబుల్ డాక్టర్స్ మనకు ఎక్కువ మనకి బైబుల్ చాలా మంది తప్పుగా బోధించడానికి కారణం ఏంటంటే తీగ ఒకటి ఉంటుంది సువార్త వెనక అది అపోస్తులు నడిచిన తీగ అది మనకు సరిగ్గా అర్థం కాకపోతే ఎడా పెడా ఎలా పడతాలో మాట్లాడేస్తాం మనం ఏది బైబుల్ సపోర్ట్ చేస్తో ఏది బైబుల్ సపోర్ట్ చేయదు ఏది బైబిల్తో కొలవగలము ఏది బైబుల్కు కొలతకు అవతలు ఉంటుంది కూడా మనకు తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం ఇవి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనవి చూద్దాం అపోస్తులు ఎపిసీడ్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం వాడేజింట్లో అపోస్తులు అపోస్తులైన పౌలు ఎపిసి సంఘానికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఎలా ఇలానగా శరీరులతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధుల లోక నాదులతో ఆకాశ మండలమంత దురాత్మల సమూహము ఏంటట వాడి ఏజింట్లో మనకి మొదటగా కనబడేది ఎవరు దురాత్మల సమూహం వీళ్ళు ఎలా పనిచేస్తారంటే ఇలాంటి తప్పుడు విధానాల్లో నడుస్తున్న వారిలో బాగా పనిచేస్తారు వాళ్ళు మీకు అర్థం కాదు కానీ కరెక్ట్గా ఇలాంటి దయ్యాల తరగతులన్నీ పన్నెండు దాటిన స్టార్ట్ చేయాలి నాకు అదొక ఆశ భూతాలు సుద్రశక్తులు దయ్యాలు ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ పెట్టేసి ఫుల్గా డోర్లన్నీ మూసేసి లైట్స్ కట్టేసి తెర మీద వేసి అలా చెబితే మనకు ఆ దెయ్యం బాగా అర్థమవుతుంది కానీ దయ్య దయ్యనుకున్న క్లాస్టిక్ వైఖరి ఏంటంటే వాడు చాలా క్లాస్గా ఇన్సర్ట్ చేసుకుంటాడు క్లాస్గా సూట్ వేసుకుంటున్నాడు నీట్గా ఇలాంటి పోడియం దగ్గర నిలబడతాడు వచ్చి మాట్లాడతాడు వాడు అనుకున్న ఏజ్ ఏంటంటే సాతాన్ వాడు పైకి స్పీకర్ వాడు కానీ వెనక లోపల నడిపిస్తున్నది ఎవడంటే చెప్పండి సాతాన్ యొక్క ఏజెంట్ చేస్తున్నాడు వాడు దుష్టుడట ప్రజల్ని ఆవహించడానికి తన ఏజెంట్లు పంపించేసాడట మీకు విషయం చెప్పిన కనిపిస్తున్న ఈ ప్రపంచం ఎవరు కనిపించని ప్రపంచం మరొకటి ఉంది అది దుష్ట దుష్టుడి యొక్క స్థాపించిన ప్రపంచం వాడు ప్రతి ఒక్కరిని ఆపరేట్ చేస్తాడు ప్రతి ఒక్కరిని నడిపిస్తాడు వాడు మనం అనుకుంటాం దయ్యం పట్టిన వారు అనగానే ఆ ఎదరకొచ్చేసి కాటికి పైన కింద చెరిగిపోయి కలల్లో లైట్లు వేసేసుకుంటే చెప్పండి ఆ రజనీకాంత్ గారు అది గుర్తు రాకూడదు అది కాదు దయ్యం అంటే దయ్యం అంటే ఎట్లా ఉండదని మీరు గుర్తుపెట్టుకోండి మనుషుల్ని ఆది పట్టి పీడించి కింద గుజాయించి ఎలా అయితే లెగదీసి కొట్టి పాడేసాయో ఈ రోజు బోధతో కూడా మనుషుల్ని ఇలా క్లాసుగా నిలబడు కూడా కొట్టుబడిస్తాయి ఒక బోధ అదొక ఏజెంట్ విధానం అది మరొక మాట చూద్దాం దశలోనికి రాసిన రెండవ పత్రిక చూద్దాం రెండవ దశలోనికి రెండవ అధ్యాయం తొమ్మిది పది నశించు నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక అబద్ధ విషయమై సమస్త బలముతోను నానా విధము లేదు మహత్కార్యములతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఎంత క్లియర్గా ఉందో చూడండి నశించున్నవారు తాము రక్షింపబడటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపక ఎందుకు నశించిపోతున్నారంటే డైరెక్ట్ ఆన్సర్ ఉంది అక్కడ ఎందుకు సత్య విషయమైన ప్రేమ విశ్వాసులకు లేదు మరి ఏముంది మాకు ఏదైనా స్టోరీ చెప్పండి అంటారట మాకు ఇంపుగా ఉండేది ఏదన్నా నడిపించండి మాకు నచ్చేవి ఏమన్నా మాట్లాడండి ఇవి కదా ఈరోజు సంఘానికి కావలసినవి ఆ రోజు అవే కావాలి ఈ రోజు కూడా అవే కావాలి సత్య విషయమైన ప్రేమ లేదు సత్యం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి చూసారా నోర్లో ఎలాలు పెట్టాము సత్యం అంటే వాక్యం అని సరిపెట్టకండి సత్యం అంటే వాక్యం అన్న పదంతో సరిపెట్టుకోండి సత్యము అనగానే అపోస్తుల బోధ అదొక్కటే నంట్లా అది నేను నంట్లా సత్యం అనగానే మూడు వేల మంది నడిచారు అది అపోస్తుల బోధ అపోస్తుల బోధలో ఏముందంటే సరి అయిన నడవడుకుంది సత్య విషయమైన ప్రేమ ఉంది ఆ ప్రేమ ఉంటే మూడు వేల మంది ఏంటి ఐదు వేల మంది కూడా ఒకే కుటుంబంగా ఉన్నారు మూడు వందల మంది కదా ముప్పై మంది ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం మనం ఎందుకు ఉండలేకపోతున్నాం బోధన మారిపోయింది వింటున్న శ్రోతల యొక్క చెవులు కూడా వినే వినికిడి మార్చేసుకున్నాయి సత్యం వద్దట అంతకు నశించిపోతున్నారు కనుక వారు వారి రాక అబద్ధ విషయమే సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి నీతి లేని దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోను నశించుచున్న వారిలో శాతాను కనపరచు బలమును అనుసరించుచుండును నశించిపోతున్న వారిలోనట వాడు అధికారిగా వచ్చి వాడు ఇచ్చల విడిగా నడవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సత్యం అంటే లేదు అదే వాడికి బలం నాశనం ఎట్లా జరుగుద్ది అంటే వాడు ఏజెంట్లు వస్తారు నాశనం ఎట్లా జరుగుద్ది అంటే నువ్వు సత్యాన్ని ప్రేమించకపోవడం నాశనం జరుగుతుంది రెండు వాడు ఎందుకు అంత అధికారికంగా బలంతో సంఘంలోకి దూసుకొస్తున్నాడు క్రీస్తు రక్తం ఇచ్చిన సంఘంలోనికి వాడు ఎలా రాగలుగుతున్నాడు అంటే సంఘానకట వినే మనసు పోయిందట నాశనానికి సంఘం వెలుపులకు పోయారు నశించిపోవడానికి రెడీ అయిపోయారు దుర్నీటి సాధనాలుగా మారిపోయారు వారిలోనికి వాడు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు ఎలా అయిపోయాడు ఏంటండి ఈయనంటే బాగా పనిచేస్తున్నాడు ఏజెంట్గా ఎవరికి ఆయనకి ఒకప్పుడు ఎలా ఉండేవాడు కాదండి ఈయన ఈ రోజు ఎలా అయిపోయాడు ఏంటంటే అయిపోయాడు వాడికి సాధనంగా ఇదే మనకు గుర్తు మరొక కొలత ఉందో చూడండి ఇది ఉండే డేంజరస్ జోన్ ఇది ఈ మోసం అందరి దగ్గర ఉంటుంది ఎరిమియా సుపరిచితమైన వాక్యం పదిహేడు తొమ్మిది ఎర్మియా గ్రంథం పదిహేడు తొమ్మిది ఎర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిది వచ్చును హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన దాని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు హృదయం అన్నిటికన్నా మోసం ఏ లైన్ మీద వెళ్తున్నాం మీకు ఏమైనా గుర్తుందా టైం ఎంత అయింది గంట దాటిందా ఒక గంట అవుద్దా ఓకే ఏ లైన్ మీద వెళ్తున్నాం మీకు గుర్తుందా మీరు సత్యాన్ని వింటున్నారు లేదు ఇప్పుడు అర్థమవుద్ది ఎందుకు ఈ పాయింట్ మనం లేం అది యేసుక్రీస్తు వారు చెప్పారు మొట్టమొదట మోసం అన్న మోసం ఎన్ని తఫాళ్ళుగా జరుగుద్ది అంటే వాడు ఏజెంట్లు ఉన్నారు దురాత్మల సమూహం వాళ్ళు వస్తారు విశ్వాసుల దగ్గరకు వస్తారు రెండు వాడు నశించిపోతున్న వారు సత్యం పట్ల ప్రేమను అవలంబింపలేదు కనుక వాడు మోసం చేయడానికి బలంగా వస్తాడు మోసం మోసం ఇంకా ఎలా జరుగుద్దంటే నీ హృదయం కూడా నేనేం ఏం చేస్తుంది మోసం చేస్తుంది హృదయం ఎలా మోసం చేస్తుంది అంటే యోధా యాకోబు గారు చెబుతారు ఏమని హృదయంలో అంటే భయంకరమైన ఆలోచనలు ఉన్నాయట మంచి పదాన్ని ఉపయోగిస్తాడు ఒకసారి చూద్దాం యాకోపత్రిక చూడుతుంటా అది నాలుగవ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవచ్చును మీరు అడిగినవి మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమియూ దొరకవు ఇంకా చెప్తున్నాడు చూడండి మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి మీ అవయముల్లో పోరాడు మీ భోగేచ్చలు ఉండే కదా మీ భోగేచ్చలు మన అవయవాల్లో మన హృదయంలో వచ్చేంటి భోగేచ్చలు నా హృదయం నన్ను ఎట్లా మోసం చేస్తుందంటే సత్యం మీద కలదట నా మనసు మరి భోగేచ్చల మీద కలదు సంఘానికి రెండు రకాలు వస్తారు మరలా ఇక్కడికి సంఘానికి రెండు రకాల మనుషులు వస్తారు ఎట్లని చెప్పిన ఒకడు ఈ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నా కష్టాలు కన్నీళ్ళు అన్నీ కడగబడి ఆయన గొప్ప ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాడని ఆలోచించి వచ్చేవారు తొంభై తొమ్మిది శాతం మిగిలిన రెండో రకం మనుషులు ఏంటంటే నేను పాపిని నన్ను కూడా రక్షించుకోలేనంత పాపిని నన్ను నేను విడిపించుకోలేనంత దౌర్భాగ్యని ఆ రక్షకుడు తప్ప నా జీవితానికి మరొక దిక్కు లేదని అర్థం చేసుకుని ప్రభు మో ప్రభువు దగ్గరికి వచ్చి మోకాల మీద పడిపోయే రెండో రకం మనుషులు ఇప్పుడు నేను చెప్తున్నాను రెండిట్లో ఏది బైబుల్ కొలతకు సరిపోతుంది అని మనం అడిగితే మనం ఒప్పుకోవలసింది రెండొకటి మొదటిది ఎందుకు వస్తున్నారు మొదటిది ఎందుకు వస్తున్నారంటే ఆయన దగ్గరకు వస్తే నాకు రాయితీలు వస్తాయి ఆయన దగ్గరికి వస్తే నాకు కష్టాలు పోతాయి ఆయన దగ్గరికి వస్తే నేను మొండి కూడా నాకు పిల్ల అవుద్ది ఆయన దగ్గరికి వస్తే మా ఇంట్లో ఉన్నవన్నీ తొలగిపోతాయి ఆయన దగ్గరికి వస్తే ఇంకా ఎన్నో జరుగుతాయి ఆయన దగ్గరికి వస్తే నాకు ప్రమోషన్లు వస్తాయి ఆయన దగ్గరికి వస్తే ఇది ఈరోజు సంఘానికి ఎందుకు వస్తున్నారంటే ఇందుకే నేను చెప్తున్నాను అంతకు సంఘానికి వస్తే ఇది ఒక మతం అవుద్ది బయట ఉన్న మతాలు అక్కడున్న విశ్వాసులు ఆ జోన్లో వాళ్ళు పోయేది ఎందుకు చెప్పండి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మీరు కూడా ఇంటికి వస్తే ఇది విశ్వాసం అవద్దు మరి మతమే అవుద్ది ఏ సంఘమైతే కేవలం అక్కడికి వచ్చే ప్రజలు తొంభై తొమ్మిది శాతం ఇదే విషయాల మీద వస్తే అది సరి అయిన సంఘము కాదు సంఘానికి నేను ఎందుకు వస్తానంటే నశించిపోయాను నేను నశించిపోయిన నాకు బ్రతుకు లేదు ఆ రక్షకుడే నన్ను విడిపించగలడని డాక్టర్ దగ్గరకు వస్తాను చూసారా అది సరి అయినా సంఘం ఇది రెండు రకాల మనసు ఎందుకు మన హృదయాలోచనలు ఎలా ఉన్నాయి భోగేచల్ అంటే నువ్వు ఎందుకు వచ్చేవయో సంఘానికి వేసుక్రీసిన ఎందుకు నమ్ముకున్నావంటే కడు పేదరికంలో రకంలో బతుకుతున్నావు సరైన ఉద్యోగం లేదండి మాకు ఆయన నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందని వచ్చామని అందుకా ఆయన సిలువు వేయబడింది అందుక ఆయన వచ్చింది ఏంటి నీకు వాలంటీర్ జాబ్ ఇవ్వడానికి అందుకు వచ్చాడు ఆయన ఏటి కలవరగిరి మీద ఆయన చనిపోయింది అందుక అందుకు కాదు ఆయన వచ్చింది కేవలం నీ పెళ్లి చేయడానిక అందుకు కాదు ఆయన వచ్చింది కేవలం అప్పులు తెచ్చడానిక అందుకు కాదు ఆయన వచ్చింది కేవలం నీ జాడ్జ్యను వదించడానిక అందుకు కాదు అవి చేయడం నేను అంటా ఫస్ట్ నువ్వు గ్రహించుకోవాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనం చేయాల్సినది నేను పాపిని నాకు రక్షకుడు అవసరం నాకు కావలసిన వైద్యుడు నాకు అవసరం అని గుర్తించి ఎప్పుడైతే సంఘానికి వస్తామో ఆ రక్తానికి తగిన విధముగా మనం నడుచుకున్నట్లు హృదయం ఎలా మోసం చేస్తుందంటే భోగేడ్చిను కూడా ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు నెరవేర్చన్నావంటే ఇది కూడా మోసమే దీంతో కొలవని ఎంతమంది క్రైస్తువులు లేచిపోతారు దీంతో కొలవని నేర్పించండి ఎంతమంది క్రైస్తువులు ఇంతకాలం వస్తే నాయనమ్మ నువ్వు ఇంతకాలం చర్చకి ఎందుకు వెళ్ళావని అడిగితే అది ఏం చెప్తుంది చెప్పండి ఇందుకే చెప్తుంది మా పిత్రుల పిత్రులు మీ దగ్గర నుంచి బాగోవడానికి కారణం ఏంటంటే నేను ఇంతకాలం మరి సంఘానికి వెళ్ళాను అంటే నువ్వు ఇంతగా అంతుగా అంతు కాదు అది సరైన రక్షణ భాగ్యము కాదు మరొక మాట కొలశిలికి రాసిన పత్రిక ముగించి అని నేను నీకు దండం పెడతాం అనుకుంటున్నారు కదా కొలశీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం కొలసిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చిన ఆయనను అనుసరింపక మనుషుల ఆచారములు అనగా ఈ లోక సంబంధమైన మూల పాటలు బాగా పెద్ద తలపోడి వ్యవహారం ఇక్కడ ఉంది మనకి ఆయనను అనుసరించక లోక సంబంధమైన మనుషులు పాటించే లౌకిక సాంప్రదాయాలు క్రైస్తవులు మీరు అబ్జర్వ్ చేయండి ఈ మధ్యకాలంలోకి ఆయనట చర్చిని కట్టడానికట చర్చిని కట్టడానికట ప్లానింగ్ వేయడానికి బేపనాయిని తీసుకొచ్చాడట చూసారా మరి ఇంక నేమనలేక ఇవే మూల మూల మూలన పాతికి పోయిన ఆచార సాంప్రదాయాలు చాలా చాలా చెప్తున్నాను ఈ పెళ్ళి ఈ పెళ్లి గొడవ పెళ్ళిలో కరెక్ట్గా దొరుకుతారు ఎవరు క్రైస్త ఈ మధ్యకాలంలో మన మనం క్రైస్తువులు అన్నాం ఇది భారత సాంప్రదాయం అన్నారు భారత సాంప్రదాయం సౌత్ జోన్లో తప్ప నార్త్ జోన్లో ఉండదు ఇది ఏది కట్టే వ్యవహారం సౌత్లో కొన్ని రాష్ట్ర కొన్ని 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 ప్రాంతాలకి నార్త్లో ఎక్కడ ఉండదు భారత సాంప్రదాయం అంటే భారతదేశం అంతా ఉండాలి ఉందా లేదు ఆ తాలిబట్టు దేనికి గుర్తునని చెప్పా అది లౌకికమైన ధర్మాల్లో వారు పూజిస్తున్న విగ్రహ సంబంధమైన ఆచారాల్లో వాళ్ళకున్న ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులకు గుర్తు మీరు పాత తాలిబొట్లు చూడండి రెండు ఉంటాయిగా లైసెన్స్ బిల్లులో అందులో ఒక బనుపు లోపలికి ఉంటుంది ఒక బనుపు పైకి ఉంటుంది లోపలికి ఉన్న బనుపు ఏంటంటే స్త్రీ మానానికి గుర్తు బయటకు బనుపు ఉన్న దానికి గుర్తు ఏంటంటే పురుషుని యొక్క అంగానికి గుర్తు ఎవరి ఆది పురుషు స్త్రీలు అంటే ఆది దంపతుల పేర్లొద్దు వాళ్ళ నుండి ఉత్పత్తి క్రమం జరిగిందని దానికి గుర్తు చేస్తారు లైసెన్స్ బిల్ల అది భయంకరమైన విగ్రహాచారం కనుక పరిశుద్ధ దేవునికి ఇష్టం లేని కనుక ఖండించాడు ఏమని అడుగుతున్నారంటే మీరు గుర్తించండి బైబుల్లో తాలి కట్టొద్దని లేదు కదండి అంటే నేను అడిగాను మరి తాలి కట్టమని ఉందా కట్టొద్దని లేదని అడిగి నువ్వు కట్టమని ఉందా లేదుగా మరి అది ఎందుకు కేసులు తిరుగుతుందంటే అర్థం కాక మనతో వచ్చిన గొడవ ఏంటంటే బైగులు తెలియదు ఆ చరిత్ర మనకు తెలియదు మధ్యలో ఊగేస్తాం ఆటోమేటిక్గా అందుకే మనం అటు క్రైస్తవిక కలిసి మనకు కావాలనుకుంటాం సాంప్రదాయాలు మనకు కావాలి గుర్తుపెట్టుకోండి సాంప్రదాయం వేరు విగ్రహ ఆచారాలు విగ్రహ సాంప్రదాయాలు వేరు లౌకికమైన సాంప్రదాయాలు కొన్ని ఉంటే నాగరికత అవి వేరు తాలిబొడ్డు వద్దంటే మరొక కొంతమంది ఏమడిగారంటే అంటే నల్లపూసలు వేసుకొచ్చా అని అడిగారు ఏం వేసుకుంటారట గెలుపు అదేక సావరక్క నల్ల పూసలు దేని గుర్తు ఇదన్నా తెలుసా పోనీ పోనీ మీకు తెలుసా మీ ఆవిడకు రెండు మూడు కొనేసి వండిచ్చారా నల్లపూసలు దేనికి గుర్తు శని దేవుడికి గుర్తు శనిగ్రహం నలుపు బుగ్గన సొక్క ఎందుకు పెడతారు ఆ శని రాకూడదని కాటికి ఎందుకు పెడతారు ఆ శని రాకూడదని మీకు అర్థమవుతుందా నలుపు దేనికి గుర్తు శని దేవుడికి గుర్తు ఆ శని దేవుడు వచ్చి మీద పడకూడదని ఈ నల్లపూసలు వేస్తాను ఈ నల్లపూసలు వేసుకొచ్చి నువ్వు వచ్చి మోకాలు ప్రార్థన చేసేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది దేనికి మూడో కొన్ని తెరవకుండా ఒక ఆయన ఉన్నాడుగా ఆయన తెరవకుండా నా కుంకుమ మన భాష ఏదైతే ఉందో అది తెగిపోకుండా నా యజమాన్ని ఆ కన్ను తెరవకుండా ప్రమాదంలో కలగకుండా ఆయన కాపాడతాడని శాంతింపజేయడానికి ఇది ప్రతి దానికి విగ్రహాచారాలు ఉన్నాయి ప్రతి దానికి విగ్రహాచారాలు బైబుల్ ఇలాంటి వాటిని ఖండించడండి ఎందుకంటే విగ్రహాచారాల మీద ఫైర్ అయిపోయాడు దేవుడు పౌలు పౌలుశీలను పంపుతున్నప్పుడు వారు సీరియస్గా మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే మీరు అపోస్తులు ఇంటికి వెళ్ళినారు చదువుకోండి మీకు తిండి విషయంలో కొన్ని విధానాలు కావాలి విగ్రహాలు జోలికి పోకండి అంటాడు విగ్రహ ఆచారాలు జోలికి పోకండి అపోస్తుళ్ళు పౌలు సీఎల్ లాంటి వారిని పంపించి అందులో మెన్షన్ చేసిన పర్సనల్ లెటర్లో రాసింది ఏంటంటే వాళ్ళకి పత్రిక ఇస్తారు పత్రిక ఇచ్చి పంపించింది ఏంటంటే అన్ని జన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో విగ్రహ ఆచారాలు జోలికి పోకండి మిగిలిన ఏ విషయాలు దేవుడు మిమ్మల్ని తర్వాత అడగొచ్చు అడగకపోవచ్చు కానీ వీటి జోలికి మాత్రం మీరు పోకండి అని అడుగుతారు కొలసి పత్రిక మనకి ఏమి నేర్పిస్తుంది అంటే మోసం ఎట్లా జరుగుద్దంటే అంటే క్రైస్తులమే అని చెప్పుకుంటాం కానీ మనకు ముహూర్తాలు కావాలి క్రైస్తులమనే చెప్పుకుంటాం విగ్రహ ఆచారాలు కావాలి క్రైస్తులమనే చెప్పుకుంటాం చెప్పండి ఆయన లేకపోతే మన పాస్ట్ గారు లేకపోయిన పర్లేదు కానీ చెప్పండి ఆయన మాత్రం ఖచ్చితంగా మనకు గ్రీన్ సిగ్నల్ ఎగరేయాల్సిందే ఇది ఈరోజు ఇలాంటివి నేను చెప్తున్నాను ఇది మోసం కదా వాడు ఎన్ని రకాలుగా మోసం చేయడానికి వస్తాడంటే సత్యమును దూరం చేసి ఎన్ని రకాలు మనకు అలవాటు చేస్తాడట ఇప్పటివరకు మీ సీనియర్స్ తెలిసి ఉంటారు నెక్స్ట్ మీ దగ్గర నుంచి అయిన పరిస్థితులు మారాలి నేను అంటాను వరకు తెలిసి తెలియక మన ముందున్నవారు చేశారు మనం తిడతారు కాదంటారు అందరు అమాయకులు రా మీరు ఒక్కరే తెలివైనవారు రా అంటారు అని కానీ మన తర్వాత తరాలైన బాగుపడతాయి నేను చెబుతాను చాలామంది ఒకళ్ళు అడుగుతున్నారు ఏమని మరి పాపకి పెళ్ళి అయిందని ఎట్లా తెలుస్తుంది అవన్నీ లేకపోతే పబ్లిక్ ఎలా అబ్జర్వ్ చేద్దామో పక్కన నేను ఉంటాను కదని చెప్పాను మరి ఉండమా మనం లేకుండా వాడికి బయటకు పనేంటి అంతేగా అది రీజనబుల్ పాయింటే కదా చెప్పండి పాపకు పెళ్ళైంది ఎట్లా జరితే పక్కన నేను తిరుగుతానుగా నేను ఉంటానుగా నేను లేకుండా వాడికి బయట పనేంటి అంత బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఇస్తాం మనం మళ్ళీ ఈ పెద్ద లాజిక్లు మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన సత్యం అర్థం చేసుకోకపోతే నేను చెప్తున్నాను లాజిక్ను కూడా ఎన్ని పోసమే కొడతాడు దేవుడు చెప్తున్నాను వద్దు అవన్నీ సత్యం ఎలా దూరం అవుద్దంటే ఇన్నో రకాలుగా బయట నుండి రకరకాలుగా సాతానుడు దాడి చేస్తాడు సరే ఇవన్నీ మాకొద్దులే సంఘంలోకి వెళ్ళి ఆరోగ్యకరంగా బతుతామంటే సంఘంలోనంట కుప్పల కుప్పలుగా ఉన్నారట మోసం చేసేవారు ఎవరు వారు చూద్దాం ఒకసారి ముగించుకుందాం ఇరవై నాలుగవ అధ్యాయం మధ్య సువార్త మధ్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం సుమారు ఒక ఐదు ఆరు చూద్దాం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన్నాం అబద్ధపు క్రీస్తులు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సంఘంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉందని సంఘానికి వస్తానట సంఘంలో ఎవరున్నారట అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తులు ప్రవక్తల్లోనే అబద్ధ ప్రవక్తులట ఇటు సంఘంలో కూడా డేంజరస్ ఉందంటే సంఘంలో కూడా అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వస్తారు పోనీ సంఘంలో లేరు బయట ఉన్నారంటే బయట ఉండరు ప్రవక్తలు ఎక్కడుంటారు విశ్వాసులు గుంపు ఎక్కడుంటే అక్కడ ఉంటారు ప్రవక్తలు బయట చెప్పరు ఎక్కడ చెబుతారు ఎక్కడ వినేవారు ఉన్నారో ఎవరు దేవుని పిల్లలుగా పిలవబడుతున్నారో వారికే చెబుతారు ఉన్నారు అటు సంఘంలో ఇంకా కొరం రాసిన రెండవ పత్రిక చూద్దాం త్వర త్వరగా పదకొండవ అధ్యాయం కురేందకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడు వచ్చును కొరెందుకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవచ్చును అట్టి అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేసము సంఘంలో ఎవరున్నారట ప్రవక్తలు ఉన్నారట ఎవరు దొంగ ప్రవక్తలు సంఘంలో ఇంకెవరున్నారట అపోస్తుల్లో దొంగపోస్తుల్లో మోసం ఎలా జరుగుద్ది ఎందుకు ఈ పాయింట్ మీద వెళ్తున్నాం మళ్ళీ మొదటికి వస్తున్నా ఎందుకు వెళ్తున్నాం కొండ మీద కూర్చున్నప్పుడు స్తంభాలుగా ఉన్న నలుగురు పెద్ద మనుషులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ప్రభు ఈ నాశనానికి గుర్తు ఏంటి మాకు సైన్ ఏంటి అని అడిగితే ఆయన ఇచ్చిన ఫస్ట్ సైన్ ఏంటి మోసం డిసెప్షన్ అన్నాడు ఆయన మోసం జరిగిపోతే అది ఎక్కడైతే జరుగుతుందో అదే మీ గుర్తు నాశనానికి గుర్తు అన్నాడు ఇప్పుడు నేను అంటాను నాశిన అనే గుర్తు కరోనా కాదు మరి చెప్పండి తప్పుడు డాక్టర్స్ పెట్టురేగిపోయి విశ్వాసం అత్తలా కొత్తలం చేస్తున్నాయండి ఇదే పెద్ద గుర్తు మనకి నాశనం దగ్గరలోనే ఉంది అని నెక్స్ట్ ఇదే పదకొండవ అధ్యాయం పదమూడవచ్చును రెండవ మాట ఇదే పదకొండవ అధ్యాయం ఇరవై మూడో అది పదమూడవ వచ్చును దొంగ పోస్తులు మోసగాండ్రగు పనివారు ఎవరట మోసగాండ్ర పనివారై ఉన్నారు దొంగ పోస్తులు మోసగాండ్ర పనివారు మోసగాండ్ర పనివారన్న దానికి ఉన్న బైబిల్లో మూల భాష ఏంటి చెప్పనాలు సువార్థికులు ఇటు సువార్తికులు మోసం చేసేవారే అందరు కాదు అపోస్తులు మోసం చేసేవారే అందరూ కాదు ప్రవక్తలు మోసం చేసేవారే అందరూ కాదు ఇక్కడ మోసం కూడా జరిగిపోతుంది ఎక్కడ ఎక్కడైతే సేఫ్ జోన్ అని వచ్చావో ఆ సంఘంలో కూడా ఏం జరుగుద్ది అంటే మోసం జరుగుద్ది అది మోసం అన్న సంగతి కూడా మనకు తెలియదట చూద్దాం ఇంకా ఎవరు ఉన్నారట యోహ అనువార్త పదవాధ్యాయం యోహాను సువార్త పదవాధ్యాయం మొదలు వచ్చిన గొర్రెల దొడ్డెలో ద్వారమును ప్రవేశింపక ఏరొక మార్గమున ఎక్కువ దొంగయు దోసుకొని వాడ ఉన్నాడు రాజమార్గమున రావలసిన మార్గమును రాక వేరొక మార్గాల్లో అంటే సువార్తను సువార్తగా చెప్పకుండా కొన్ని ఎరేసి కొన్ని చూపించి అడ్డదారు దొక్కుతూ వచ్చేవాడు ఎవడంటే చెప్పండి దొంగ అన్నాడు ఈ టెక్స్ట్లో ఉన్న దొంగ ఆ శబ్దం దేనికి తగిలించారంటే యోహాన్ గారు గ్రీక్ శబ్దం ఎవరికి తెలుసా అంట్లా పాస్టర్ గారు అపోస్తులు ప్రవక్తలు ఇంకా యవాంజలిస్తులు సువార్తికులు నెక్స్ట్ పాస్టర్ గారు కాపరి చూద్దాం కాపరడానికి పదవచ్చును పది 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 దొంగ దొంగతనమును అత్య నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గోరెలకు జీవము కలిగించుటకు నేను వచ్చింది అని మీతో నిత్యమో చెప్తున్నాను గొర్రెలకు కాపరి గొర్రెలకు కాపరి కాపరుకున్న మూల పదం పాస్టర్ గారు పాస్టర్ గారులో కూడా ఎవరున్నారట మోసం చేసే పాస్టర్ గారు ఉన్నారట అపోస్తులు ఎవరున్నారట మోసం చేసేవారు ఉన్నారట ప్రవక్తుల్లో ఎవరున్నారట మోసం చేసే సువార్తని దిగే సువార్థికులు ఎవరు ఉన్నారట మోసం చేసే ఉన్నారట ఇంకా మనకు సచిన్ దొరికది ఎక్కడట ఇంత ప్రమాదం ఉందంటే ఇంత ప్రమాదం ఉంది ఎప్పటి నుండి ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఉందట ఇప్పుడు మనం అంటాం ఇప్పుడు పెద్ద మనసు మేకపోతే గాంభీర్యం వచ్చేది మనకి మాకు ఎందుకంటే అవన్నీ చక్కగా మేము వెళ్తాం బైబిల్ పట్టుకొని చక్కగా మేము ప్రార్థన చేసుకుంటాం వాళ్ళతో కలుస్తాము తిరుగుతామా మేము వచ్చేస్తాం మాకేంటి మేము వాళ్ళతో ఏమీ కలవం ఏమన్నా కార్యక్రమాలు ఉంటే కొంచెం కలుస్తాం ఆ మాత్రం దానికి దూరంగా ఉంటాం ఆ మాత్రం దానికి నష్టం మాకు ఎందుకండి మా ప్రార్థన మాకుంది మా భయ్యులు మాకుంది నా సంఘానికి మేము ఎల్లు వచ్చినా మాకు నష్టం ఏమి లేదని నువ్వు మేకపోత గాంభీర్యం ఉపదేశం చేస్తే నీ కొరకు నా కొరకు ఎపిసీ బతులు వచ్చిన ఉంది ఏమని చూద్దాం ఒకసారి ఎపిసిలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం చూడండి మేకపోత గాంభీర్యాలు అని ఐదు అధ్యాయం ఏడవచ్చింది వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మల్ని మోసపరుచుని ఇకుటి ఇట్టి క్రియల వలన దేవుని ఉద్ర ఉగ్రత అవిధేలవైన వారి మీదకి వచ్చిన కనుక మీరు అట్టివారితో పాలువాడై ఉండకుడి మీరు చూసారు ఏం చెప్తున్నాడు ఐదు ఏడు మరలు ఒకసారి చదువుదాం వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మను మోసపరచు యుకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవితేయులైన వారి మీదకి వచ్చిన కనుక మీరు వారితో పాలు వారై వండకుడి ఏమవుతుంది వ్యర్థమైన సంభాషణ జరుగుతున్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యర్థమైన కాలయాపన చేస్తూ అక్కడ వ్యర్థమైన నడకలు నడిస్తే దేవుని ఉగ్రత వస్తుందట వినినా నీ మీద కూడా వస్తుంది ఎందుకు నువ్వు పాలు వాడై ఉన్నావు కనుక సత్యము నీకు వినబడట్లేదు అని నీకు తెలిసినా నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నా నేను ఏం చేశాడు దేవుడు సత్య విషయమైన ప్రేమను అవలంబించని వారి మీదకి దేవుని ఉగ్రత తుదమట్టుకు వచ్చు సత్యం చెప్పేవాడికి బాధ్యత కాదు వినేవాడికి కూడా బాధ్యత ఉండాలట ఎంత సీరియస్ మ్యాటర్ ఉందో చూసారా డాక్టర్స్ డాక్టర్స్ అని కొట్టేసుకున్న అసలు డాక్టర్ని వదిలేసాం మనం ఏది సిద్ధాంతాలు అని కొట్టేసుకున్నారు రోజు రోజుకి కానీ అసలు సిద్ధాంతం ఏంటంటే ఏదైతే అపోస్తుల బోధ ఉందో అది మనకు దొరకట్లా నేను చెప్పాను అపోస్తుల బోధ అంటే ఏంటో గతం ఒక తరగతి చెయ్యను ఎంతమంది గుర్తుందో అపోస్తుల అంటే ఏంటో తెలియని ఖచ్చితంగా తరగతి తినాల్సిందే అపోస్తుల సహవాసం ఫెలోషిప్ అంటే ఏంటో తెలియని ఖచ్చితంగా రెండో తరగతి తినాల్సిందే ఆ రెండు వింటిన అపోస్తుల అంటే ఏంటో మనకి అర్థం అవుతుంది సిద్ధాంతాల జోలికి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే అసలు సిద్ధాంతం గాలికి వెళ్ళిపోద్దు కనుక అసలు సిద్ధాంతం గాలికి వెళ్ళిపోతే చివరికి మనం పోయి ఇంటికి పోయి చెప్పండి ఆ నాలుగు పిక్లా నాలుగు ఐదు ఉంటాయి అది వేసుకుని ముచ్చట్లో అరే నాకు రెండు పడ్డదరా నాకు మూడు పడ్డదరా అంత గేమ్ పొలాలన్నీ విరిగిపోయిన తర్వాత కూర్చుని ముచ్చలు పెట్టుకోవడం అందుకే పని చేస్తారట సరిగ్గా బైబుల్ తిరిగిపోతే చూద్దాం ఇంకా ఏం జరిగిందో ఒకసారి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ముగించుకునే ప్రయత్నం చేద్దాం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చి పౌలు గారు అంటున్నారు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు వారు సంఘాన్ని కనికరించరు మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరు ఏంటట వంకర మాటలు క్రమం లేని మాటలు శిష్యులను శిష్యులు అంటే బైబిల్ శబ్దం క్రైస్తవులు క్రైస్తవులను తమ వెంట వీడ్చుకుని వెళ్ళిపోవాలని వంకర మాటలు వంకర మాటలు అంటే అవే కథలు సువార్త మానేసి కథలు చెబుతారట వారిని శిష్యులను ఈడ్చుకెళ్ళిపోవడానికి కూడా అసలు కనికరం ఉండతారు ఎందుకు వాళ్ళు తోడేళ్ళు ఈ తోడేళ్ళు ఎలా మారిపోవడానికి కారణం ఏంటంటే వాడు ఏజెంట్లు దిగిపోయారు ఎవరిలోకి ఇతగాళ్ళలోకి ఎప్పుడైతే దిగిపోడు వ్యవహరించొచ్చ శైలి వెళ్ళిపోతారు ఎక్కడి నుండి వస్తారు వీళ్ళు ఇజ్రాయేల్ దేశం నుంచి అమెరికా నుంచి అక్కడి నుండి రాడట మీలో నుండే వస్తారట అంటే మనలో నుండే ఏమవుతుంది వంకర వంకర భావాలతో పెట్రేగిపోయే స్వభావాలు పుట్టుకొస్తాయట సంఘానికి మోసం విశ్వాసకి ఎన్ని విధాలుగా మోసం జరుగుద్ది అంటే ఎన్ని విధాలుగా మోసం జరిగిపోతుంది పౌలు గారు ఇంకా చెప్తున్నారు కావున నేను నేను మూడు సంవత్సరములు రాత్రింబల్లో కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్తున్న మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉన్నట్టు దేని విషయంలో కన్నీళ్లు విడిచాడట ఏడుస్తూ బుద్ధి చెప్పాడట ఎందుకు ఏడుస్తూ బుద్ధి చెప్పాడైనా బోధ విషయంలో ఏడుస్తూ బుద్ధి చెప్పాడట మీ బ్రతుకులు బోధానుసారంగా ఉండాలని బుద్ధి చెప్పాడట చెప్పి మూడు సంవత్సరాలు ఏడ్చి రాత్రి బగల్లో కష్టపడి ఇప్పుడు దేవునికి దేవునికిని అని కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను దేనికి అప్పగించాడు ఇది మీ సంఘం ఈ బోర్డు పెట్టుకుంటున్న దానికి అప్పగించలేదట మరి వాక్యానికి నెక్స్ట్ దేవునికి దేవునికి వాక్యానికి అప్పగించి ఇలా బతకండి అని చెప్పాడట మీరు గమనించండి ఎపిసి సంఘాన్ని మూడున్నర సంవత్సరాలు రాత్రి బొంగల్లో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి వాళ్ళ కొరకు ఏడ్చి వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంత చక్కటి డాక్టర్ని బోధ వాళ్ళకి అందిస్తే ప్రకటన గ్రంథం కూర్చోసరికి ఏమైంది ప్రకటన గ్రంథంలో ఎపిసి సంఘం మీద మోపబడిన నేరం ఏంటి మీరు ఆదిలో ఉన్న ప్రేమను విడిచితిరి ఇప్పుడు ఎపిసి సంఘం ఏమైంది చూడండి మీరు భౌగోళికంగా చూడండి ముస్లిం కంట్రీ అయింది ప్రకటన గ్రంథంలో రాయబడిన ఏడు సంఘాలు ఈరోజు ఏమయ్యాయి ముస్లిం కంట్రీస్ అయిపోయాయి మీరు చూడండి కావాలంటే లేవు ఏడు సంఘాలు పోయాయి ఏమైపోయాయి ఇదిగో సత్య విషయమైన ప్రేమను అవలంబించక ఉండాల్సిన సిద్ధాంతం మీద ఉండక పనికి మాలిన దురదశివులు గలవారే వాటి ఇలాంటి వారిని అందరిని తెప్పించుకొని వింటే ఆ పోస్తులు లేచిన పునాదులే లేచిపోయాయి వాళ్ళు లేచినవే ఆది సంఘంలోనే ఆదిలోనే ఇలా అయిపోతే నేను చెప్తున్నాను మరి మనం ఎంత బాధ్యతగా ఉండాలండి పర్లేదులే పర్లేదులే పర్లేదు అనుకుంటే ఇంకేమైపోతుందని చెప్పిన సంఘం కూడా ఒక రోజు సంఘమా సమాజం అన్న పరిస్థితుల్లోకి వచ్చేస్తుంది ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం ముగించుకుందాం కొరెందులకు రాసిన రెండవ పత్రిక కొరందుకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చును కొరిందుకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చును ఎలా వెనక వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక వేసు ప్రకటించినన్ను లేక మేము పొందని మరి ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపరం మరి ఒక సువార్త మీరు అంగీకరించిన మీరు వాణిని గూర్చి సహించిట యుక్తమే ఎంత క్లారిటీ వేస్తున్నాడో చూడండి ఏసే కానీ ఏరొక యేసు లోపలున్న యేసుక్రీస్తు వేరు బయట ఉన్న యేసుక్రీస్తు వారు వేరు సువార్త వేరు బయట ఉన్న సువార్త రెండు ఏబుతున్నాడు చూడండి ఆయన మేము చెప్పని వేరొక సువార్త నేను ఒక పాయింట్ మీద వెళ్తున్నాను మీకు గుర్తుందో లేదు ప్రభు మోసం జరుగుద్ది మోసం జరుగుతున్నప్పుడు ఇది నాశనానికి గుర్తు మోసం ఎలా జరుగుద్ది అంటే ఇన్ని కోణాలు ఉన్నాయి ఇది మోసం జరుగుద్దు అంటే ఇన్ని కోణాలు మనకు అర్థం అవుతుంది ఇన్ని కోణాల్లో మోసం జరుగుద్ది అని మనకు అర్థమవుతున్నప్పుడు ఎలా జరుగుతుంది మోసం అంటే యేసుక్రీస్తే కానీ ఆయన బైబిల్లోనే యేసుక్రీస్తు కాదు మరి ఆయన ఎవడో ఆ మొక్కులు దేవుళ్ళు ఉంటారు చూసారా మొక్కులు ముడుకులు ఆయనకి ఎలాంటి కొలత ఇచ్చి ఈయన యేసు అని పేరు పెట్టుకుని ఈయన దగ్గర కూడా ఎలా వస్తున్నారో ఈయనకి ఆయనకి పెద్ద తేడా ఏమి లేదు బైబిల్ ఉన్న యేసుక్రీస్తు ఏంటంటే మన పాపం నుండి మనల్ని విడిపించడానికి ఆయన పరవు నుండి బువుకి దిగి వచ్చాడు ఆయన వచ్చిందందుకు ఇది కనకకుండా ఇది కాకుండా ఇక దేన్ని ఇష్టపడ ఆయన దగ్గరకు వచ్చినా నువ్వు మొక్కుతున్న దేవుడు ఎనట్టే దేవుడు చెప్పిన ఏరొక్క ఏసు ఆయన బైబిల్ ఉన్న దేవుడు కాడు ఆయన సత్యదేవుడు కాదు నువ్వు ఏర్పాటు చేసుకున్న దేవుడైన సువార్తే అది బైబిల్ ఉన్న సువార్త కాదు ఆ సువార్తలో ఏం చెప్తారండి మళ్ళీ అది పెద్ద క్వశ్చన్ ఎవరు మరలా ఎవరు చెప్పారు నీకు బైబిల్ చెప్పింది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు బైబిల్ చెప్పింది అలా ఉండొద్దని చూసారా ఎంత అసలు బయటికి తెలుస్తున్నాయి చెప్పండి పాస్టర్ గారే కాదంటారు చెప్పండి బయటికి వెళ్ళాలి ఈయన అంటే పాస్టర్ గారే కానీ బైబుల్ కాపరి కాదు ఈయన ఎవరండి సువార్థికుడే కానీ బైబిల్ సువార్థికుడు కాదు ఈయన యేసుక్రీస్తులనే ప్రకటిన పడుతున్నాడు ఆయన యేసుక్రీస్తు కాదు బైబుల్ ఉన్న యేసుక్రీస్తు అయినా కాదు అది సువార్తే కానీ సువార్త కాదు ఇది చెప్తుంది మోసం ఎన్ని రకాలుగా జరుగుద్దట ఇన్ని రకాలుగా జరుగుద్దట మరొక మాట చెప్తున్నాడు చూడండి దశలోనికి పత్రిక దశలోనికి పత్రిక మొట్టేది చెప్తున్నా ఇదే చివరి రెఫరెన్స్ మీకు దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు మొదటి ఆత్మ నార్పుకుడి ప్రవశించుట నిర్లక్ష్యం చేయుకుడి సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి సమస్తాన్ని ఏం చేయాలట పరీక్షించాలి ఏది డాక్టర్ అని ఇప్పుడు మనం వచ్చిన స్కేల్ మోసం ఎలా జరుగుద్దంటే ఎన్ని కోణాల్లో జరుగుద్ది నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే దీది మోసం అని ఎలా తేల్చాలి అది మనకు కావాల్సిన పెద్ద ప్రశ్న మోసం అపోస్తుల్లో వస్తుంది మోసం ప్రవక్తల్లో వస్తుంది మోసం సువార్థకుల్లో వస్తుంది మోసం సత్యం వినకుండా అసత్యం వినే చెవులు నీకుంటే మోసం వస్తుంది మోసం రకరకాల కోణాల్లో వస్తుంది మోసం ఇన్ని కోణాల్లో వస్తుంది ఇది మోసం ఇది మోసం సంబంధమైన సువార్త ఇతను మోసగాడే ఇతను దొంగ అపోస్తు ఇతను దొంగ సువార్తకుడు ఇతను దొంగ ప్రవక్తే ఇది దొంగ సంఘమే అని నేను ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు చెప్పండి వచ్చేవారు రావాల్సిందే అప్పుడు మనకు తెలుస్తుంది దేనిని ఎలా పరీక్షించాలో ఇది బైబిల్కి విరుద్ధమైన సిద్ధాంతం అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఒక కొలత ఉంది ఆ కొలతలో కొన్ని కోణాల్లో మనం చూస్తే ఏది మోసమో ఏది సువార్తో ఏది మేలైనదో ఏది అసత్యమైనదో ఏది విశ్వాసం నాశనం చేస్తుందో ఏది రక్షణకు దూరం చేస్తుందో ఆ కొలతను మనం కదపడం ప్రారంభిస్తే తెర మీదకి మన చుట్టూ ఉన్నవారే కాదు ఈ ప్రపంచ బోధకులను కూడా ఈజీగా మనం కొలిసేయచ్చు ఇదా సంగతి అని చూద్దాం వచ్చే వారం రండి దేవునికి మహిమార్థముగా ఈ గొప్ప సంగతులు మరింతగా మనం మాట్లాడుకోవాలి ప్రార్థన చేయండి పరోక్షంగా వింటున్న సహోదరులందరూ కూడా మీరు ప్రార్థనలో పెట్టండి ఇలాంటి గొప్ప సంగతులు సంఘానికి ఈ సమయంలో చాలా అవసరం మనం భయపడవలసినది ఈ వైరస్ని చూసి కాదు మనం భయపడవలసినది సంఘానికి మోసం జరుగుద్దు అది ప్రభు చాలా సీరియస్గా ఆ స్తంభాలకు నలుగురికి చెప్పాడు పేతురు యోహాన్ యాకోబు ఆంధ్రేయకి ఈరోజు సంఘానికి కూడా చెబుతున్నాడు నాశనానికి గుర్తు ఏంటంటే ఈ వైరస్లు కాదు నాశనానికి గుర్తు మోసం ఆ మోసాన్ని నేను ఎలా తెలుసుకోవాలి దాన్ని ఎలా కొలతలు వేయాలో మనకు తెలియాలంటే వచ్చే వారం ఖచ్చితంగా కొనసాగించాల్సిందే ప్రార్థన చేసుకుందాం దయచేసి తల్లలో ఉంచండి మన మధ్యలో ఉన్న అన్న సేకరణ వచ్చి ప్రార్థన చేస్తాను రేపు